భోగాలను అనుభవించేప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేమంత సరళమైన విషయం కాదు, అదేమి తేలిక కాదు. డబ్బు సంపాదించడం ఏం తేలిక కాదు, ఖర్చు పెట్టడం తేలిక. సో సంసారంలో అనేకములైన ఒత్తిడులను, ఆటంకములను, ఆపదలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మీరు ఏదైనా ఓ స్టాక్లో డబ్బు పెట్టారనుకోండి, కుదువ పెట్టారనుకోండి, ఆ స్టాక్ డౌన్ అయిపోయింది అనుకోండి, అది ఒక ఆపద కింద పరిణమించవచ్చు కూడా. నేను ఎరుగుదను మిలియనైర్స్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపద ఉన్నవాళ్ళు 9/11 అటాక్ అయినప్పుడు మొన్నాడు స్టాక్స్ డౌన్ అయిపోయాయి, బాగా డౌన్ అయిపోయాయి. వాళ్ళ మిలియన్స్ అన్నీ కూడా అంతర్ధానం అయిపోయాయి. అలాగే ఎన్రాన్ అని ఒక ఎనర్జీ కంపెనీ ఉండేది ఈ 9/11కి ముందు అమెరికాలో. దాంట్లో స్టాక్స్ మన సత్యం స్టాక్స్ లాగా, ఇక్కడ సత్యం కంప్యూటర్స్ స్టాక్స్ లాగా, అది ఓవర్ నైట్ 1000 రూపాయల స్టాక్ 60 పైసలకు వచ్చేస్తుంది. అంటే కాగితం అంత విలువ కూడా ఉండదన్నమాట. అలా పడిపోతే ఆ స్టాక్స్లో కొదువు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఇటువంటి ఆపదలు కాబట్టి సంసారంలో చాలా ఒత్తిడులు, ఆపదలు, ఆటంకములు వస్తూ ఉంటాయి. అందుకోసం జనులు ఏం చేస్తారంటే దేవాలయాలకి, మఠాలకి, స్వామీజీల దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు సంసారంలో వచ్చే ఆపదలను ఎదుర్కోవడం కోసం. స్వామీజీ కనపడితే అడుగుతారు, స్వామీజీ మాకు దీని ఉపాయం మీరు ఏదైనా చెప్పగలరా అని అడుగుతారు. దేనికిరా ఉపాయం అంటే, ఏదో మా అబ్బాయికి వీసా రాలేదనో, లేకపోతే పెళ్ళి అవ్వలేదనో, పెళ్ళి అయ్యే ఉపాయం ఏదైనా, ఇలాంటివి పేత కష్టాలు పేతవి అని తెలుగులో సామెత ఒకటి ఉంది. అలాగే ఎవరి కష్టాలు వాడివి, దానికి సంబంధించిన ఉపాయం ఏదైనా చెప్పగలరా అని అడుగుతారు. ఆ అడిగిన సందర్భంలో, చూడు నువ్వు ఏదైతే కష్టం అనుకుంటున్నావో అది అసలు కష్టమే కాదు అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. కష్టం కాకపోవడం ఏంటండి, అనుభవించేది మేమా మీరా? ఆ కష్టం ఏదో మాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా, కష్టమే కాదంటారు ఏంటి అంటారు. కాదండి, మీరు ఆలోచించండి, మీరు ఉన్న పరిస్థితిని స్వీకరించారనుకోండి, యాక్సెప్ట్, సపోజ్ యూ యాక్సెప్ట్ ఇట్, అది కష్టమే కాకుండా పోతుంది కదా అని నేను అన్నాననుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తారేమిటండి, ఆ పరిస్థితి మాకు అనుకూలంగా మలుచుకునే ఉపాయం మీరు ఏదైనా చెప్తారేమో అని మేము వస్తే మీరు మాకు ఇలాంటి మెట్ట వేదాంతం బోధిస్తున్నారేమిటి అంటారు. అంతే తప్ప జగత్తు యొక్క స్వరూప స్వభావాలను, మానవుడు యొక్క జీవితమును, ఈశ్వర తత్వమును మనం శోధించాలి, తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్న ఇబ్బందులు అవి ఇబ్బందులే కావు అసలు ఆలోచిస్తే అని ఇంత లోతుగా ఆలోచించరు. ఆ విధంగా ఆలోచించే స్వభావం కలిగిన సాధకులు ఎవరో కొద్దిమంది ఉంటారు, మీ వంటి పెద్దలు. వీళ్ళకి హృదయంలో ఒక యుద్ధం, ఒక సంగ్రామం చెలరేగుతూ ఉంటుంది. దీన్ని అంతఃసంగ్రామము అని అంటారు. ఈ హృదయంలో చెలరేగే సంగ్రామం, యుద్ధం ఏమిటంటే, సో మామక పాండవాశ్చైవ, మామక అంటే మే ఇది ఏ రటంతి, నాది నాది నాది, నేను నాది, మమకార అహంకారములు, అది మామకాహ, ఆ సంకల్పములు, దానికి సంబంధించిన వాసనలు సంకల్పములు. పాండవాహ, పాండు అంటే తెల్లదనం, సత్వగుణం. ఈ నేను నాది అనేది మిథ్య, అది అజ్ఞానము, కేవలము జ్ఞానమే ప్రధానమైనది. ఆత్మస్వరూపము, సర్వాత్మభావం ఉండాలి, అందరినీ ఆత్మదృష్టితో మనం దర్శించాలి అనేటువంటి ఈ జ్ఞానం ఏదైతే కలదో ఇది పాండవాహ. ఈ మామకాహ పాండవాహ, ఈ యుద్ధం అనాది కాలం నుంచి జరుగుతూనే ఉన్నది. దీన్ని అంతఃసంగ్రామము అంటారు. ప్రతి పురాణంలో ప్రారంభంలోనే దేవతలు రాక్షసులు యుద్ధం అంటారు, ఈ యుద్ధానికి అది ప్రతీక. అంతేకాని అలా అస్తమానం వాళ్ళు అలా కొట్టేసుకుంటూ ఉంటారని కాదు. రాక్షసులంటే అసురీ సంపద మనం చెప్పబోతున్నాము, దేవతలు అంటే దైవీ సంపద మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఈ యుద్ధం ప్రతి మానవ హృదయంలోనూ నడుస్తూ ఉంటుంది. ఈ సంగ్రామాన్ని బేసిస్గా ఈ దైవీ సంపద, ఆసురీ సంపద అనే విభాగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మన ముందు ప్రస్తావిస్తూ ఉన్నారు. మనము దీని ప్రస్తావన యొక్క తాత్పర్యం ఏమనగా, మన ఓటు దైవీ సంపద వైపు వేస్తూ ఉండాలి, మనం ఆసురీ సంపదకు ఓటు వేయరాదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడోసారి వస్తాయి, వచ్చినప్పుడు జనాలు ఒక దుష్టుడికి ఓటు వేసి చక్క వస్తారు, దానివల్ల అందరూ నష్టపోతారు. అలా చేయకూడదు.
మనం ఓటు వేసామంటే యోగ్యమైన వాడికి ప్రజాసేవ చేసేవాడికి స్వార్థము లేని వాడికి ఓటు వేయాలి కానీ ఈ ఈ స్వార్థపరులకు ధన సంపాదనయే ప్రధానంగా కలవారికి ప్రజాసేవనే దృష్టి కూడా సుతరాము లేనటువంటి వాళ్ళకి ప్రజలకు ద్రోహం చేసేటువంటి వాళ్ళకి మనం ఓటు వేయకూడదు అది మన దోషం అలాగ ఓటు వేస్తే కాబట్టి అటువంటి ఓటు హక్కు మీకు ఉన్నది అలాగే ఇక్కడ కూడా ఈ అంత సంగ్రామంలో మీరు ఏ పక్షాన నిలబడతారో అన్నది మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ లక్షణాలను మీరు అభ్యాసం చేసినట్లయితే మీ ఓటు దైవీ సంపద వైపు పడింది దానికి భిన్నంగా ఈ క్రింది లక్షణాలను గనుక మీరు పరిశు వాటిని మీరు చేపట్టినట్లయితే మీ ఓటు అసురులకు వేసినట్లు అవుతుంది జాగృత పడండి అని అది టాపిక్ దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము దీంట్లో ఈ దైవీ సంపదలో లిస్టు కింద అహింస సత్యము అక్రోధము అంటే కోపం క్రోధము లేకుండుట త్యాగము శాంతి అపైషుణము అంటే పైషుణము అంటే కొండెములు చెప్పుట అటువంటి దోషము లేకుండుట భూతముల యందు దయ భూతములు అంటే ప్రాణులు ప్రాణుల యందు దయ కలిగి ఉండడము అలోలుప్త్వం అంటే భోగముల యొక్క సన్నిధిలో మనస్సు వికారము లేకుండా ఉండడము అంతవరకు వచ్చాము తర్వాత మార్దవం అది కూడా అయిపోయినట్టుంది మెత్తని హృదయం కలిగి ఉండాలి కొంచెం మెత్తదనం ఉండాలి దీని మీద నేను ఏదో కొంత కవితాధోరణిలో కూడా చెప్పినట్టు గుర్తొస్తుంది సో హృదయంలో మృదుత్వం ఉండాలి మృదుత్వం లేకుండా కర్కశంగా ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా సీతాకోక చిలుక అంటారు బటర్ఫ్లై గదిలోకి వచ్చిందనుకోండి అది బయటికి వెళ్ళడానికి దారి తెలియక ఇబ్బంది పడుతుంది అనుకోండి మృదువుగా ఉన్నవాడు ఏం చేస్తాడు అది ఏ పుస్తకం మీదో వాలినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా పుస్తకాన్ని తీసుకెళ్ళి కదిలితే మళ్ళీ ఎగురుతుంది అది ఎగరకుండా జాగ్రత్తగా పిల్లిలాగా బయటికి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని విదిలేసి తలుపేసుకుంటాడు అప్పుడు అది ఫ్రీగా పోతుంది అంటే అది దారి తెలుసుకోలేక ఇబ్బంది పడుతుంది అన్నమాట ఆ గాజు తలుపులని వాటిని గుద్దుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా బయటికి విడిచిపెట్టడం అది మృదుత్వం అంటే అలా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా చేమైనా దోమైనా కనబడితే దాన్ని స్క్వాటింగ్ అనో ఏదో అంటారు చేత్తో ఏదో పట్టుకుని స్పాటింగా ఏమంటారు దాన్ని స్పాటింగా ఎస్పీయా ఎస్పీ స్క్వాటింగ్ కాదు స్క్వాటింగ్ అంటే అర్థం వేరు ఎస్పీ స్పాట్ చేస్తారు దాన్ని ఇలా కొట్టేసి పక్కన పారేస్తారు దే డోంట్ ఈవెన్ ఫీల్ అసలు ఆ మృదుత్వం అనేదే వాళ్ళలో ఉండదు ఆ నెగిటివ్ క్వాలిటీ అది ఇది పాజిటివ్ క్వాలిటీ అలాగే కొంతమంది నడిచి వెళ్తున్నప్పుడు కూడా చెట్టు కొమ్మ కనబడితే విరిచేస్తారు ఎంత దుష్టత్వం అంటే ఎవరిలో పాతారు చెట్టు మనం పాతిన చెట్టు కాదు అది ఇంకా ఇప్పుడిప్పుడే పెరిగి కొమ్మని చిగుళ్ళు తొడగడానికి కష్టపడుతూ ఉంటుంది వీడు వెళ్తూ దాన్ని ఇలా అనేసిపోతాడు ఒకప్పుడు ఇంకా ఆ చెట్టు తల పైకెత్తే ఛాన్సే లేకుండా అయిపోతుంది అంత దుష్టంగా అంత క్రూరంగా మనకి సమాజం కనపడుతుంది అలా ఉంటారు కొంతమంది జనులు అది చాలా తప్పది చాలా సెన్సిబుల్గా సెన్సిటివ్గా ఉండాలి మార్దవం అంటే అలా ఉండాలి చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ ఇది మీకు పాశ్చాత్య దేశాల్లో బాగా కనపడుతుంది వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తుంటే నాది వెజిటేరియన్ ఫుడ్ ఏషియన్ వెజిటేరియన్ మీల్ అని రాస్తాము వాడేదో వాళ్ళకి అర్థమైన భాషలో వాడికి వెజిటేరియన్ అంటే ఆకులు అలములు అని ఉంటాయి వాటిని తీసుకొచ్చి ఒక ప్లేట్లో పెట్టి మనకి ఇస్తాడు అవి నవ్వులతో ఉండడం దానికి వెజిటేరియన్ ఫుడ్ అని వాడి పరిభాష అది సో ఈ ఆకులు అలములు తింటూ ఉండొచ్చు బ్రెడ్ కూడా కలుపుకోవచ్చు వాటికి కావాల్సి బ్రెడ్ ముక్క ఇస్తాడు ఆ బ్రెడ్ ముక్క నవ్వులతో ఈ ఆకులు అలములు తింటూ ఉండడం తింటుంటే పక్కనున్న ఆయన నాన్ వెజ్ వెంటనే నేను వెజ్ అని చెప్పగానే ఆ పక్కనున్న ఆయన నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి మీకు అతను వెంటనే ఏమండి నేను నాన్ వెజ్ తిన్నట్లయితే మీకు ఇబ్బంది అవుతుందేమో అని అతను నేను అబ్బాయి ఇబ్బంది ఏముందండి ఈ ప్రయాణాలు ఇవన్నీ అలవాటే మాకు ఇప్పుడు కారులో వెళ్తుంటే సడన్లీ యూ గెట్ సమ్ ఫిషీ స్మెల్ సమ్ బర్నింగ్ ఫ్లెష్ స్మెల్ వస్తుంది అంటే అర్థం ఏంటో తెలిసిన మెక్డానల్డ్ సమీపంలో గలదు అని అభిప్రాయం వీ నో దిస్ ఆల్ ది టైమ్ ఎక్కడ యుఎస్లో
హైవే మీద కార్లో పోతుంటే బ్యాడ్ ఫిషీ స్మెల్ వస్తుంది. అంటే మెక్డానల్డ్ దగ్గరలో ఉంది అని అర్థం. మెక్డానల్డ్ పెద్ద బోర్డు ఉంటుంది, అది కనపడుతుంది లోపల. ఈ స్మెల్కి దానికి అవి రెండు కలిసి ఉంటాయి. ఇవన్నీ అలవాటే, మనకేం కొత్త ఏం కాదు. కాబట్టి మీ పని మీరు కానివ్వండి, నా పని నేను కానిస్తానంటే యు బిలీవ్ మీ, అతను నేను చెప్పినా వినకుండా క్యాన్సిల్ చేసుకుని నాన్ వెజ్ వెజిటేరియన్ తెప్పించుకుని అదే తిని కాలక్షేపం చేశాడు. ఎంత సెన్సిబుల్గా ఉన్నాడో చూడండి. తర్వాత మన సమాజంలో మన నేను ఇటువంటి లక్షణాలు తక్కువ, అంచేతనే మనం ఇంకా డెవలప్డ్ నేషన్గా మనం ఎదగలేకపోతూ ఉన్నాము. సమాజంలో మన సమాజంలో కన్ఫ్రంటేషన్ చాలా ఎక్కువ, అంటే కలహ వాతావరణం చాలా ఎక్కువ. ఇతరుల యొక్క సుఖమును మనం ఆలోచించాలి అనే దృష్టి, దాన్ని మార్దవము అంటారు, అది చాలా తక్కువ. పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఎప్పుడు కూడా మన దోషాన్ని మనం తెలుసుకుని ఇతరుల గుణాన్ని స్వీకరించడంలో తప్పేం లేదు. దీనికి దేశభక్తికి సంబంధమేం లేదు సుమండి, మీరు ఆ రకంగా మిస్ఇంటర్ప్రెట్ పెట్టుకోవద్దు దాన్ని. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి రాత్రి 2 గంటలకి నాకు ఒకసారి తెలివి వచ్చింది. తెలివి వస్తే మైక్లో పెద్ద వాయిస్ తోటి ఏదో కార్యక్రమం నడుస్తుంది. వాళ్ళు ఎంత ఇన్సెన్సిబుల్ పీపుల్లో మీరు ఆలోచించండి. రాత్రి 11:30కి ఇక్కడ ఈ పక్క వీధిలో ఆ స్కందగిరి నుంచి వస్తున్నటువంటి ఏదో యాత్ర, ఏదో శోభాయాత్ర, ఏదో టపాసులు ఇవి 1/2 గంట సేపు పేల్చారు. అవి సేఫ్టీ కూడా రూల్స్ కూడా పాటించరు. ఎవడైనా పోతే మళ్ళీ దానికి మళ్ళీ ఏదో పెద్ద వ్యాఖ్యానం. సో ఈ రాత్రి 11:30కల్లా చేసినట్లయితే పిల్లలకి వాళ్ళు ఉలిక్కిపడి నిద్రలేస్తారు. ఈ పెద్దవాళ్ళు ఉంటారు, వయస్సు మళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిద్ర పట్టదు. నిద్ర పట్టితే తెలివి వచ్చేసింది, తక్కువ మంది తెలివి వస్తుంది, ఇంకా మళ్ళీ తెలివి వస్తే మళ్ళీ నిద్ర పట్టదు. వాళ్ళందరికీ తెలివి వచ్చి కూర్చుంటుంది 2 గంటలకి తెలివి. వీడు ఈ టపాసులు కాల్చేవాడు 1 గంటకి టపాసులు కాల్చేసి వెళ్ళి పడుకుని నిద్రపోయి 9:00 దాకా నిద్రపోతాడు వీడు. వేరే ఈ పెద్దవాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు తెలివి వచ్చింది వాళ్ళకి. తెలివి వస్తే ఇంకా రాత్రికి వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళు పాపం నిద్రలేమి యొక్క దుఃఖాన్ని ఆ రోజు మొన్నాడు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఇటువంటి ఇన్సెన్సిబుల్ యాటిట్యూడ్ మనకి ఏదైతే సమాజంలో కనపడుతుందో అంత దుష్టమైన వ్యవహారం అదే, కానీ మరొకటి లేదు. సమాజంలో ఈ మార్దవము, అమృదుత్వము అంటే ఇతరుల యొక్క సుఖమును మనం ఆలోచించాల్సి ఉంటుంది. చాలా మృదువుగా, ప్రేమగా, ఆర్ద్రమైన హృదయంతో, దయార్ద్ర హృదయులు అంటారు చూసారా, అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. సమాజంలో అటువంటి లక్షణములు చాలా అరుదుగా ఉండడం ఎంతయూ శోచనీయమైన విషయం. మనము ఆ విషయంలో చాలా సెన్సిబుల్గా, సెన్సిటివ్గా, సంవేదనశీల్ అని అంటారు, సంవేదనశీలంతో ఉండాల్సి ఉంటుంది. మొక్కని కూడా మనము హింస చేయరాదు అనే అలాంటి విషయాల్లో కూడా మంచి మార్దవమును కలిగి ఉండాలి. ఇది మనం చూసినాము. మార్దవం మృదుత అక్రౌర్యం అని శంకరులు అన్నారు. తర్వాత ఇంకా హ్రీహి అంటే లజ్జ, శంకరులు హ్రీహి లజ్జ సిగ్గుపడ్డుట. సిగ్గుపడ్డం అంటే ఇది 2 రకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు నేను ఒక ధోరణిలో చెప్తాను, దీన్ని మీరు యాంటీ ఫెమినిజం అని అనుకోవద్దు, డోంట్ లుక్ అట్ ఇట్ దట్ వే. ఇప్పుడు పురుషుడు వేరు, స్త్రీ వేరు. ఇప్పుడు మనకి యూనిఫార్మిటీ అక్కర్లేదు, యునీక్నెస్. పురుషుడు స్త్రీ ఉందంటే యునీక్గా ఉంటుంది, పురుషుడితో సమానంగా యూనిఫార్మ్గా ఉండాల్సిన అవసరం లేదు. యూనిఫార్మిటీ ఈజ్ నాట్ యూనిటీ, యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. యూనిటీ పేరుతో అన్నీ కలిపి ముద్ద కింద ఒకే తీరుగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి పురుషుడు లక్షణం ఒకలా ఉంటుంది, కొంచెం మ్యాచోయిజం ఉంటుంది పురుషుని యందు. స్త్రీ యందు ఒక గ్రేస్ ఉంటుంది. గ్రేస్ అంటే ఒక లావణ్యము అంటారు తెలుగులో, తెలుగు అంటే సంస్కృతంలో అలా అంటారు లావణ్యము అని. ఈ లావణ్యం పురుషుడికి ఉండదు. పురుషుల్లో ఉన్నటువంటి ఆ పురుషాహంకారం స్త్రీ యందు ఉండదు. కాబట్టి ఆ లావణ్యాన్ని స్త్రీలు అట్టి పెట్టుకుంటే బాగుంటుంది. స్త్రీలు ఆ లావణ్యాన్ని పోగొట్టుకోవడం అనవసరం, భగవంతుడిచ్చిన వరం అది, దాన్ని అలా అట్టి పెట్టుకుంటే శోభగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా స్త్రీ మాట్లాడారనుకోండి, ఆ వాయిస్ పురుషుల వాయిస్లో ఉంటే అది ఏమైనా శోభగా ఉంటుందా? శోభగా ఉండదు.
అలా ఎప్పుడైనా అయితే మనం ఏం చేయలేము. ఒకప్పుడు అటువంటి విడ్డూరాలు ఉంటాయి. కానీ స్త్రీ మాట్లాడినప్పుడు ఆ వాయిస్ మధురంగా స్త్రీ సహజమైన శబ్దము ఆ ధ్వని ఉంటేనే బాగుంటుంది. అదేవిధంగా ఎలా అయితే వాయిస్ అపీరెన్స్ ఎవ్రీథింగ్ ఒక లావణ్యం అనేది స్త్రీకి సహజము, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని ఈ పురుషులతో మనం సమానంగా ఉండాలి అని ఒక పోటీతత్వాన్ని పెట్టుకుని దాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. దే షుడ్ మెయింటైన్ దేర్ గ్రేస్. ఇప్పుడు పురుషులు కబడ్డీ ఆడారనుకోండి, శోభగా ఉంటుంది చూడడానికి కూడా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది కబడ్డీ. స్త్రీలు కబడ్డీ ఆడారనుకోండి, సమ్హౌ ఇట్ డజంట్ లుక్ వెరీ గ్రేస్ఫుల్. స్త్రీలు డ్యాన్స్ చేశారనుకోండి, చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. పురుషులు డ్యాన్స్ చేస్తే పట్టుకుని రెండు లెంపకాయలు కొట్టాలనిపిస్తుంది. పురుషులు డ్యాన్స్ ఏంటండి వీటి తలకాయ. సో ఒక గావంచ ఒకటి బిగించి ఇలా మెళ్ళో ఏదో మాలో ఏదో వేసి ఇలా డ్యాన్సులు ఏమిటది, పురుషులు డ్యాన్స్ ఏమిటి. అలా కాదండి, దేవాలయాల్లో ఉన్నాయి, దేవాలయాల్లో ఏవేవో ఉంటాయి. బట్ స్టిల్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, ఈ పురుషులు డ్యాన్స్ చేయటం ఈజ్ ఇట్ నెససరీ, ఈజ్ ఇట్ బ్యూటిఫుల్. పురుషుడు స్త్రీ కలిపి డ్యాన్స్ చేస్తే ఏదో మేనేజ్ చేయొచ్చు తప్ప, కేవలం పురుషుడే డ్యాన్స్ చేస్తుంటే మరీ అధ్వాన్నంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నా. కాబట్టి పురుషులు కబడ్డీ ఆడాలి, స్త్రీలు డ్యాన్స్. బహుశా నా అభిప్రాయం కరెక్ట్ ఏమో నాకే అనిపించేస్తుంది ఇప్పటికిప్పుడు. ఎందుకంటే దేర్ ఆర్ సర్టెన్ డ్యాన్స్ ఫార్మ్స్, పురుషులు మాత్రమే డ్యాన్స్ చేసే డ్యాన్స్ ఫార్మ్స్ ఉంటాయి. అది పురుషులు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉండదు, కబడ్డీ ఆడుతున్నట్టే ఉంటుంది. నేను చెప్పిన ప్రిన్సిపుల్కి అక్కడ ఫిట్ అయ్యేదేవో అలా కనిపిస్తుంది. వాళ్ళు ఊరికే డ్యాన్స్ అని పేరు పెట్టి కబడ్డీ ఆడినట్టుగా ఉంటుంది. కబడ్డీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్సైజ్, అలా రిథమిక్గా అది ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ గ్రేస్, దట్ ఈజ్ భగవాన్స్ గిఫ్ట్, సో కీప్ ఇట్. ఓకే, దట్ ఈజ్ నథింగ్ యాంటీ ఫెమినిజం ఇన్ వాట్ ఐ సెడ్, దట్ ఈజ్ ఓకే, హ్రీహి లజ్జ. బట్ రియల్లీ స్పీకింగ్ అది కాదు టాపిక్ ఇక్కడ. ఇక్కడ సకల మానవుల్ని ఉద్దేశించి నేను ఊరికే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక్కడ లజ్జాశబ్దానికి అర్థం ఏమిటంటే అది కాదు, అది కాదు, అది భగవాన్ గిఫ్ట్ అన్న మాటలు, దాంట్లో సందేహం లేదు. బట్ దట్ ఈజ్ నాట్ ది టాపిక్ హియర్. ఇక్కడ స్త్రీ పురుషులందరికీ సమానంగా అన్వయించేటువంటి లజ్జ ఇది. ఏమిటో తెలుసిన, ఈ లజ్జ తప్పు పని చేయటానికి వెనుకాడుట, అది ఈ లజ్జ. సిగ్గుపడ్డం, తప్పు పని చేయటానికి సిగ్గుపడాలి. తప్పు పని 10 మంది ముందు లెక్క లేకుండా కేర్ చేయకుండా తప్పు పని చేయటం అన్నది అది చాలా అయోగ్యమైన విషయం. ఇప్పుడు పూర్వం సిగరెట్లు కాల్చేవారు పిల్లలు, పిల్లలంటే యంగ్ పీపుల్ ఏదో సిగరెట్ సినిమాల్లో చూసేవారు. సినిమాల్లో ఈ నాయకులు సిగరెట్లు కాల్చేవారు, అది చూసొచ్చి వీడు కూడా సిగరెట్ కొని వెలిగించి కాల్చేవాడు. కానీ పెద్దవాళ్ళ ముందు సిగరెట్ తాగేవాడు కాదు, ఎక్కడో రహస్యంగా ఏదో ఏడిచేవాడు. అంతేకాకుండా సిగరెట్ తాగడం అయిన తర్వాత పాను ఏదో వేసుకుని వచ్చేవాడు, ఎందుకంటే ఆ సిగరెట్ వాసన పెద్దవాళ్ళకి తెలియకుండా. అయితే అలా కాకుండా పెద్దవాళ్ళ ముందే వీడు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే వీడు సిగరెట్ కాల్చుకుంటూ వీడు కాలక్షేపం చేస్తాడు. అంటే ఆ లజ్జని విడిచిపెట్టినాడు అని అర్థం. కాబట్టి తప్పు పని చేయడానికి ఒకప్పుడు తప్పు కాకపోవచ్చు, అనుచితము అంటే ఇన్అప్రాప్రియేట్, ఇట్ మే నాట్ బి రాంగ్ బట్ సర్టన్లీ నాట్ అప్రాప్రియేట్, మేబీ నాట్ రాంగ్ బట్ నాట్ అప్రాప్రియేట్. అటువంటి యాక్షన్స్, ఇప్పుడు ఎక్కడికైనా పాదరక్షలు లేకుండా వెళ్ళడం, అలాంటి స్థానంలో మీరు పాదరక్షలతో వెళ్ళారనుకోండి, ఇట్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్. మీకు చిన్న దృష్టాంతం చెప్తా, ఇక్కడ మీరు ఏదైనా కిచెన్లో భోజనానికి వెళ్ళారనుకోండి, పాదరక్షలను బయట వదిలి వెళ్లాల్సి ఉంటుంది లంచ్ హాల్లోకి. ఇక్కడ యుఎస్లో అలా అక్కర్లేదు, పాదరక్షలతో వెళ్ళచ్చు. అక్కడ నియమం అది, అక్కడ సందర్భం అది. ఎందుకంటే కోల్డ్ కంట్రీ, పాదరక్షలను విప్పేస్తే అక్కడ కిచెన్ ఫ్లోర్ అంతా కూడా చాలా కోల్డ్గా ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏదైనా కొంచెం తడి తగిలిందంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కోల్డ్ కంట్రీ. కాబట్టి ఇన్ జనరల్
కోల్డ్ కంట్రీస్ లో పాదరక్షల తోటే వెళ్ళిపోతారు లంచ్ హాల్ లోకి డైనింగ్ హాల్ లోకి వెళ్ళి భోజనం చేసి పాదరక్షల తోటే భోజనం చేసాక వస్తారు దట్ ఇస్ ఫైన్ దేర్ కానీ ఇండియాలో మాత్రం ఇట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ కాబట్టి రైట్ రాంగ్ అంతే కాకుండా అప్రోప్రియేట్నెస్ దాన్ని ఔచిత్యం అంటారు సంస్కృతంలో ఔచిత్యము ఆ ఔచిత్యాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఏ పని మనం చేస్తే సముచితంగా ఉంటుందో ఆ పనే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక లెక్చర్ అవుతుండగా కానీ ఒక సమావేశంలో కానీ మీకు దగ్గు వచ్చిందనుకోండి తుమ్ము కానీ దగ్గు కానీ వచ్చిందనుకోండి అది దాన్ని మీరు ఆపలేరు ఆపక్కర్లేదు కూడా కానీ ఆ సౌండ్ని కొంచెం మఫుల్ దాన్ని తగ్గించడానికి ఏదో అడ్డు పెట్టుకుని ఆ సౌండ్ తగ్గించడానికి మనం ఏదో ప్రయత్నం చేయాలి తుమ్ము వచ్చిందనుకోండి ఇలా పెట్టుకుని తుమ్మితే ఆ తుంపర్లన్నీ మన అంగవస్త్రంలో ఉంటాయి తర్వాత దాన్ని వాష్ చేసుకోవచ్చు అదేమీ లేకుండా తుమ్ము వచ్చిందంటే ఇలా వీడు హై అని తుమ్మడం చుట్టూ పది మంది లెక్క కూడా లేకుండా తుమ్మాడు అనుకోండి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఏమిటో ఇలాంటి వాడు వీడని ఇబ్బంది పడతారు పైకి ఏమన్నారు కొంతమంది ఆ రకంగా ఉంటారు అంటే ఏమిటి నేను చాలాసార్లు అంటూ ఉంటాను థోడా శరం కన్నా చాహియే అది లజ్జ అంటే థోడా శరం కన్నా చాహియే అరే శరం కరోనా సో ఇప్పుడు పిల్లలు ఉంటారు పిల్లలు ఏవో ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు పెద్ద ఐస్ క్రీమ్ కొనుక్కుని వాళ్ళ ముందుకు వెళ్ళి తింటూ ఉంటాడు అరే శరంతో కరువు అయి పిల్లల ముందు ఐస్ క్రీమ్ తినడం అంటే పిల్లలకి కొనిపెట్టాలి కానీ వాళ్ళ ముందు ఐస్ క్రీములు చాక్లెట్లు పెద్దవాళ్ళు కూర్చుని భోజనం చేయటం అది ఏమి శోభగా ఉంటుంది తప్పు కదా అరుగు మీద కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నాడు అనుకోండి అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పేద పిల్లలు ఆడుకుంటూ వాడు వీడి చేసి చూస్తూ ఉంటారు వాళ్ళ లాలాజలం ఊరుతూ ఉంటుంది పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం యూ షుడ్ నాట్ డూ దాట్ తొడ శరం కరో అది లజ్జ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా రాంగ్ యాక్షన్స్ చేయడానికి వెనుకాడుట పెద్దల ముందు ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ విషయంలో సిగ్గుపడుట అలా ఎవడైతే ఉంటాడో వాడు సముచితమైన యోగ్యమైన ప్రవర్తనను సహజంగా కలిగి ఉంటాడు అది దైవీ సంపదలో లెక్క వేసినారు చూసారా ఈ దైవీ సంపద అనేదాన్ని ఎంత సూక్ష్మంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడో మీరు గమనించండి మీరు బహుశా ఇంతకుముందు గమనించే ఉంటారు అయినా కూడా ఇంకోసారి మీకు నేను మనవి చేస్తాను కొన్ని చోట్ల ఉపదేశం ఎలా ఉంటుందంటే నేను ఐఎమ్ నాట్ రిడిక్యూలింగ్ ఇంకా కంపారిజన్ చెప్తున్నా ఒక రకం ఉపదేశం మీరు సూర్యోదయానికి ముందే మీకు స్నానం అయిపోవాలి కాబట్టి ఇంకా సూర్యుడు అరగంటలో ఉదయిస్తాడు అనగానే నదీ తీరాన్ని చేరుకోవాలి చేరుకుని నదిలోకి వెళ్ళే ముందు ఒక మట్టి తీసుకుని వెళ్ళి ఆ నదిలో వేసి అలా స్నానం చేయాలి తూర్పు వైపు తిరిగి సరిగ్గా బొడ్డు వరకే దిగాలి అంతకంటే ఎక్కువ దిక్కకూడదు అంతకంటే ఎక్కువ దిగితే పోతాడు మళ్ళీ దాంట్లో అలా ఎందుకంటే జమదగ్గిని శాస్త్రం అలా చేసి జమదగ్గిని చెప్పడము జమదగ్గిని ఇంకోలా చెప్పినా కూడా మీరు అంతకంటే ఎక్కువ దిగితే డేంజర్ ఉంటుంది దీంట్లో జమదగ్గిని లేదు మరొకటి ఇలాగంటి భాష కొంచెం చిత్రంగా ఉంటుంది బొడ్డు వరకు దిగాలి దిగి ఇలాగ బొటన వేలతోటి చెవులను ముయ్యాలి మా ఈ వేలతో ముయ్యకూడదు బొటన వేలతోటే ముయ్యాలి అదే కన్వీనియంట్ మళ్ళీ నిజానికి ముక్కు కూడా మూసుకోవాలి కళ్ళు కూడా మూసుకుని ఏకం ద్వే త్రీని మూడు సార్లు ములగాలి ఆ తర్వాత మళ్ళీ నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి ఈ మట్టి దాంట్లో వేయాలి తూర్పు వైపు తిరగాలి తర్వాత ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయాలి మళ్ళీ తూర్పు వైపు తిరిగి అధ్యయనం ఇవ్వాలి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు పలహారం చేయాలి పలహారంలో ఫలానా వస్తు ఇదంతా ఉపదేశం ఇలా పోతూ ఉంటుంది లెక్చర్ అంతా ఇలాగే పోతూ ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయాలి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి పశ్చిమం వైపు తిరిగి దండం పెట్టాలి దక్షిణం వైపు తిరిగి తల కొట్టుకోవాలి ఇంకేదో ఇలా అన్ని ఉపదేశాలు తర్వాత భోజనం చేసేప్పుడు కూర ఎక్కడ ఉండాలి పచ్చడి ఎక్కడ ఉండాలి ఊరగాయ వేస్తే అక్కడ వెయ్యాలి ఉప్పు అక్కడ వెయ్యాలి దాని పక్కన పెరుగు వెయ్యాలి ఎందుకు ఉప్పు పక్కన పెరుగు దేనికి వై వాట్ ఫర్ అసలు ఉప్పు వేయడం ఎందుకు ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు ఉప్పు వేయద్దు పోలను ఉప్పు మానేసి పెరుగు ఎందుకు పెరుగు ఎందుకు చక్కగా పెరుగు గిన్నెలు పెట్టి నాకు ఇవ్వండి నేను సావకాశంగా సేవిస్తాను అక్కడెక్కడో ఆఫీసర్ వేసి దాన్ని అలా చూస్తూ ఉండాలి నేను ఇదో ఉపదేశం ఇలాంటి ఉపదేశాలు అంటే ఏమిటి
కేవలము కొన్ని పనులను ఒక పద్ధతిలో చేస్తే మీరు జీవన్ముక్తులైపోతారు కృతార్థులైపోతారు అన్నట్టుగా ఉంటుంది ఉపదేశం ఇది ఉపదేశం గీతోపదేశం దగ్గరికి వచ్చారనుకోండి అసలు ఆ టాపిక్కే ఉండదు చూడు నువ్వు మృదువుగా ఉండు ప్రేమగా ఉండు కొండెములు చెప్పడం మానేసేయి అందరినీ ప్రేమించు మంచి పని చేయి ఉత్సాహంగా చెడు పని చేయడానికి సిగ్గుపడడం అభ్యాసం చేయి నీకున్న సంపదని అలా బహిర్గ అందం అందరి ముందు ప్రదర్శించటం అది అంత పెద్ద తెలివైన పని కాదు థోడా శరం కరోనా థోడా శరం కరో నీకున్న సంపదను అలా అందరి ముందు అలా ఎందుకు ప్రదర్శించాలి అనవసరం కదా సింపుల్గా జీవించవచ్చు కదా డిస్ప్లే ఆఫ్ వెల్త్ అది అనవసరం కదా అలా చేయకూడదు కదా సో ఇప్పుడు బంగారం ఒక బంగారం ఇంత బంగారం మెళ్ళ పెట్టుకుని పురుషుడి గురించి చెప్తున్నాను నేను అలా పది ముందు ఆ రకంగా ప్రదర్శించడానికి అరే తొడతో శరం కరోనా నేను చూశాను ఒక ఆయన సన్యాసి వేషంలోనే ఉన్నారు సింహాసనంలో కూర్చున్నారు పెద్ద ఆసనం అంతా బంగారమే ఏమో మరి గోల్డ్ రోల్డ్ గోల్డ్లో ఏమో వెనకాల బంగారం ఇటు బంగారం అటు బంగారం యంగ్ మ్యాన్ యంగ్ మ్యాన్కి అంత తర్వాత మెత్తటి సింహాసనం మెత్తలు కాళ్ళ కింద ఇంకో మెత్త అరే తొడతో శరం కరో యంగ్ మ్యాన్ అయ్యి ఉండి కాళ్ళ కింద ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నవాడు ఏదో డయాబెటీస్ అది ఉంది కాబట్టి అరికాళ్ళు ఏవో నొప్పులు ఏడుస్తున్నాయి కాబట్టి ఏదో ఆ తరగడా పెట్టుకున్నాడంటే వీ అండర్స్టాండ్ మజ్బూరీ తప్పనిసరిగా ఏదో పెట్టుకున్నాడు యంగ్ మ్యాన్ 30s లో 40s లో ఉన్నవాడికి పెద్ద సింహాసనం మీద కూర్చుని కాలు కింద మెత్త ఆ తరగడా పెట్టుకుంటే ఎదురుకుండా ఉన్న ఆయన పెద్ద ఆయన వీడికంటే డబుల్ వయస్సు ఉన్నాడు అతను మామూలు కుర్చీలో కూర్చున్నాడు అరే తొడతో శరం కరోనా అది లజ్జ అంటే అర్థమైందండి లజ్జ అంటే కిరీటం హోట పెట్టడం ఆ కిరీటానికి బంగారం మెడలో బంగారం రుద్రాక్షమాలంతా బంగారంతో చేయటం రుద్రాక్షమాల అంత బంగారం ధరించి టీవీ ముందుకు వచ్చి ఇలాగ ప్రదర్శించటం అరే తొడా శరం కరో వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ ఇంత అట్టహాసము ఆడంబరము ఆవశ్యకమా తొడా శరం కరో అది లజ్జ అంటే అర్థమైందండి మీకు నేను ఈవేళ చూశాను ఎక్కడో యూట్యూబ్లో చూశాను అనుకున్నా అరే వాట్ ఎ మిస్ఫార్చ్యూన్ అని అనుకున్నా కాబట్టి అది లజ్జ అంటే చాలా సెన్సిబుల్గా చాలా సెన్సిటివ్గా సెన్సిబుల్గా ఉండడం సో మార్దవం హ్రీహి ఇక చాపలం చపలత్వం ఉండకూడదు చపలత్వం ఉండకూడదు చపలత్వం అంటే ఏమిటి ఇప్పుడు లెక్చర్ అవుతుంది అనుకోండి ఓ పావుగంట కూర్చోవడం లోపల సెల్ ఫోన్ మోగుతుంది దాంట్లో ఏదో సానగడం లేకపోతే అలా పోవడం మళ్ళీ వచ్చి కూర్చోవడం ఇటు తిరగడం అటు తిరగడం ఇటు చూడడం అటు చూడడం ఆ పక్కన ఎవడో వెళ్తుంటే వాడికేసి చూడడం ఇటువంటి చపలత్వం దీన్ని చపలత్వం అంటారు హై స్కూల్లో మీరు పాఠాలతో విద్యార్థులు పాఠం లెక్కల మెస్టర్ పాఠం చెప్తుంటే విద్యార్థులు ఇటువంటి చూశారంటే ఆయన కంటపడితే ఆయన ఏం చేసేవారు బెత్తం ముచ్చుకుని మొత్తివారు పట్టుకుని అప్పట్లో అటువంటి చపలత్వం ఉండకూడదు ఇంకో చపలత్వం ఏంటంటే నోట్లో ఏదో వేసుకుని అస్తమానం నవ్వులతో ఉండడం అది చపలత్వం కిందకే వస్తుంది ఏదైనా తినే పదార్థం అవసరమైతే తినచ్చు తప్పేం కాదు కానీ బబుల్ గమ్మో ఏదో నోట్లో పెట్టుకోవడం దాన్ని బాగా సాగతీసి నవ్వడం నవ్వి అలా సభలో కూర్చుని దాన్ని ఇలాగ పని ఊది ఇంత బుడక కింద చేయటం బుడక ఆ బుడక పగిలిన వెంటనే మళ్ళీ నాలుగుతో దాన్ని కప్ప పురుగును లోపలికి లాక్కున్నట్టుగా ఈ పగిలినటువంటి బుడగను మళ్ళీ లోపలికి లాక్కుని దాన్ని నవ్వుతాం అరే శరం కరోనా తోడా శరం కరో అది చపలత్వం కిందకు వస్తుంది తర్వాత కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు ఇలా ఊపుతాం మీకు కనపడకపోవచ్చు నేను ఊపుతున్నాను ఇలా కాళ్ళు ఊపడం అది చపలత్వం కిందకు వస్తుంది తర్వాత అంటూ ఉండం ఖాళీగా కూర్చునే అది చపలత్వం కిందకు వస్తుంది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయకూడదు అలా బుద్ధిమంతుడుగా కూర్చోవాలి శిలాప్రతిభ వలె కూర్చోవాలి ఆవశ్యకమైన చలనం ఉంటుంది తప్పదు అది అంతేగాని అలాగా ప్రతిదానికి అలా చపలత్వం ఉండకూడదు లేకపోతే జేబులోంచి కూంబు ఉదుగం తీసి ఇలా దూకుంటూ ఉన్నాం మధ్యలో ఇటువంటి చపలత్వాలు ఇదంతా చపలత్వం దాన్ని శంకర్ల యొక్క డెఫినేషన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన ఏమంటారో చూడండి
अचापलम असति प्रयोजने वाक्पाणि पादादीनां अव्यापारयितृत्वम्। अचापलम अंटे अंटुन्नारैना ई इंद्रियमुलनु कदल्चवद्दु, वाटि चेत पनि चेयिंचवद्दु, వాటిని కదలవద్దు, ప్రయోజనం లేకుండా అసతి ప్రయోజనే। కాళ్ళు కదిలే అనుకోండి ప్రయోజనం ఉండాలి, కాళ్ళు కదలడానికి ప్రయోజనం రెండు, ఒకటి ఒక చోట నుంచి రెండవ చోటికి వెళ్ళడం ప్రయోజనం, రెండవది ఎక్సర్సైజ్। ఎక్సర్సైజ్ కర్మేంద్రియాలకు ఉంటుంది కాబట్టి, కాళ్ళు కర్మేంద్రియాలు కాబట్టి ఎక్సర్సైజ్ చేయొచ్చు। అంటే ఏంటి, మీరు మెషిన్ మీద నడుస్తూ ఉంటారు అనుకోండి, ఊరికే కాళ్ళతోటి వేగంగా నడుస్తూ ఉంటారు, కానీ ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి, కానీ ఎక్సర్సైజ్ అక్కడ ప్రయోజనము, పనుండి వెళ్ళడం ప్రయోజనము, అది కాళ్ళకి। చేతులకి పట్టుకోవడం, ఏదైనా వస్తువును పట్టుకోవడము, మంచినీళ్ళు తాగాలనుకుని ఇది పట్టుకోవాల్సి ఉంటుంది, ఎవరినైనా పిలవాలంటే చేతుల్ని కదపాల్సి ఉంటుంది కాబట్టి చేతులతో చేసే పని చేసుకోవటం। ఏ ప్రయోజనం లేకపోతే చేతులు ఇలా ఉండాలి, కదలకూడదు। ఉపన్యాసం చెప్పేప్పుడు చేతులు ఊపటం అది ప్రయోజనంలో భాగం, దానికి ప్రయోజనం లేదనుకోకుండా, మీరు దానికి చాలా ప్రయోజనం ఉంది। ఒక ఆయన మంచి వక్త, వీళ్ళు ఏం చేశారంటే ఆయన చేతులు వెనక్కి కట్టేసి ముందు మైకు పెట్టి ఉపన్యాసం చెప్పమన్నారు। ఆయన సోదర సోదరీమణులారా అని సంబోధన ఇచ్చి ఇంకా తర్వాత ఆయన ఉపన్యాసం చెప్పలేకపోయారు। మాట ఊడి పడదు రోడ్లో, ఏం చెప్పాలో తోచదు। ఏమండి చెప్పండి, పండితులు కదా, మీకు రాని శాస్త్రం అంతా నువ్వు బుద్ధి ఎందు ఉన్నది చెప్పండి అంటే, చూడండి మీరు నా చేతులు కట్టేస్తే నేను ఉపన్యాసం చెప్పలేను। ఏమయ్యా ఇది, చేతులకి ఉపన్యాసానికి సంబంధం ఏమిటి అంటే, అదేమీ కుదరదు, మీరు చేతులు విప్పేసి చూడండి నా తడాక, అప్పుడు చేతులు ఉప్పేశారు, తాళ్ళు కట్టింది ఉప్పేశారు, ఉప్పేస్తే ఉపన్యాసం గంటసేపు ఉపన్యాసం కాబట్టి, చేతులు అనవసరంగా ఊపుతున్నాడని మాత్రం అనకండి, సుమా ఉపన్యాసం చెప్పేప్పుడు దానికి ప్రయోజనము గలదు। కనుక ప్రయోజనము లేకుండా ఊరికే, ఇందాక మీకు చెప్పాను దృష్టాంతం, సో లేకపోతే ఇక్కడ ఒక కాగితం ఉంటుంది, ఆ ఏమిటి విశేషాలను దీన్ని చింపుతూ ఉండడం, లేకపోతే చాప మీద కూర్చొని ఆ చాప పీకడం, దాని ఏక పీకే అక్కడ పెట్ట, దారం ఉంటే దారాన్ని లాగి తెంపడం, ఇలాంటివి ఏదో చేస్తూ ఉండడం, అలాంటివి చేయకూడదు। చేతులు కాళ్ళు అలా కదలపకూడదు, ప్రయోజనం ఉన్నప్పుడే కదపాలి। వాక్కుని కూడా, వాక్ మాట్లాడేప్పుడు ప్రయోజనం లేకుండా మాట్లాడకూడదు। మీకు మాట్లాడేప్పుడు నేను ఫార్ములా చెప్తా, మీరు ఈ ఫార్ములాని మీరు అభ్యాసం చేసేందుకు ప్రయత్నం చేయండి। నేను అభ్యాసం చేశాను ఈ ఫార్ములాని, ఎందుకంటే ఈ వాగుడు అనేటువంటి లక్షణం ఉంటుంది, కొందరిలో అధికంగా ఉంటుంది, కొందరిలో సెన్సిటివ్ పీపుల్లో తక్కువగా ఉంటుంది। ఆ మార్ధవము హ్రీహి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అధికంగా మాట్లాడరు, అధికంగా మాట్లాడినప్పుడు తప్పులు దొర్లుతాయి, తర్వాత తప్పు మాట్లాడినాను అని చింతిల్లవలసిన స్థితి ఏర్పడుతుంది। ఎందుకు మాట్లాడడమే మానేస్తే చాలా బాగుంటుంది। సో అధికంగా మాట్లాడే ముందు రెండు ఫార్ములా, మాట్లాడడానికి ఫార్ములా, నేను ఇప్పుడు మాట్లాడితే నాకు ప్రయోజనము గలదు, మాట్లాడండి తప్పేం కాదు, మాట్లాడితే ప్రయోజనం ఉంది, ఏదో పర్పస్ ఉంది మాట్లాడండి, ఇతరులకు ప్రయోజనము గలదు మాట్లాడండి, అంతే, నాకు ప్రయోజనం లేదు ఇతరులకు ప్రయోజనము లేదు అటువంటిప్పుడు మాట్లాడవద్దు, ఎందుకు అనవసరం కదా, ఏమండి ఏమిటి కబుర్లు అన్నారనుకోండి, ఆయన ఉన్నాయండి కబుర్లు అంతా బాగానే ఉంది, ఏది ఈ మధ్యన పెన్షన్ సక్రమంగా వస్తుందా, బాగానే వస్తుంది, డబ్బులు బాగానే, పిల్లలు అందరూ బాగానే, ఇవన్నీ ఇలాంటి ఉబుసుపోక కబుర్లు అంటారు, వీటిలో ప్రయోజనమేముంది, ప్రయోజనం ఉండి ఒక పర్పస్ తోటి మీరు అడిగితే తప్పేం కాదు, చెప్పచ్చు అడగచ్చు కూడా, ప్రయోజనం ఏమీ లేదు, చెప్పదగిన ప్రయోజనము లేదు, అడిగి తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు, అటువంటిప్పుడు నోటిని కదుపుతూ ఉండడం అంటే మాట్లాడుతూ ఉండడము అది బంద్ చేయాలి, అది ఒక సందేశం చాలా ఇంపార్టెంట్. కారణం ఏమిటంటే మనస్సు యొక్క విక్షేపము, అంటే మనస్సు ఆందోళన చెందుట అలజడియగుట అనేది ఒక పెద్ద దోషం, అది ఆ విక్షేపం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా వాగింద్రియం నుంచి వస్తుంది, ప్రధానంగా మీరు చూసి వాటి వల్ల కలిగే విక్షేపం కంటే, వినే వాటి వల్ల కలిగే విక్షేపము కంటే,
మీరు పని కట్టుకొని మాట్లాడుతూ ఉండడం వల్ల కలిగే విక్షేపము యొక్క స్థాయి పెద్దది. ఎక్కువ విక్షేపం కలుగుతుంది, చాలా లోతైన విక్షేపం కలుగుతుంది. వాగింద్రియం మనస్సుకి వాక్కుకి చాలా బలమైన సంబంధం కలదు. ఇతర ఇంద్రియాలకు కూడా మనస్సుతో సంబంధం ఉన్నప్పటికీ వాగింద్రియం యొక్క సంబంధం చాలా విలక్షణమైనది. కాబట్టి ఊరికే మాట్లాడుతూ ఉంటే ఆ వాగింద్రియం ద్వారా మనస్సు విక్షిప్తమవుతూ ఉంటుంది. అంటే ఇటు అటు విసిరివేయబడి, విక్షేపము అంటే విసిరివేయుట, ఇటు అటు విసిరివేసినట్టుగా అవుతూ ఉంటుంది మనస్సు. ఈ టాపిక్ మించి ఆ టాపిక్ మీదకి, దాని మించి మరో దాని మీదకి. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, నలుగురు మిత్రులు లేకపోతే ఇద్దరు కలిసి కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారనుకోండి, ఆ టాపిక్స్ ఎన్ని టాపిక్స్ వెళ్తాయో మీరు ఎప్పుడైనా గమనించండి. ఫస్ట్ వెదర్తో ప్రారంభం అవుతుంది. నెంబర్ వన్ వెదర్, నెంబర్ టూ వర్షాభావ పరిస్థితులు, నెంబర్ త్రీ గ్లోబల్ వార్మింగ్, నెంబర్ ఫోర్ అల్ గోరా అనే ఆయనకి గ్లోబల్ వార్మింగ్ కాలంగా నోబెల్ ప్రైజ్, నెంబర్ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు అల్గోర్ ఎలక్షన్స్ ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్లో ట్రంప్ వర్సెస్ హిల్లరీ క్లింటన్, నెంబర్ ఫైవ్ ట్రంప్ నెగ్గితే ఇండియా పరిస్థితి ఏమిటి, పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి, నెంబర్ సిక్స్ అక్కడి నుంచి ఇరాక్లో టెర్రరిజం ఎలా ఉన్నది, నెంబర్ సెవెన్ మీ అబ్బాయి కూడా ఫారిన్ వెళ్ళాడు కదా, ఏ ఫారిన్, ఇరాక్ కాదు కదా, దుబాయ్, దుబాయ్ అయితే పర్వాలేదు, ఇరాక్ సమస్య తప్ప దుబాయ్, ఇలా పోతూ ఉంటుంది. దీన్ని నూడిల్ కన్వర్సేషన్ అంటారు. నూడిల్, నూడిల్ కన్వర్సేషన్ అంటే నూడిల్, ఒక నూడిల్ తీశారనుకోండి దాంతోపాటు ఇంకో నూడిల్ వస్తుంది, దాంతోపాటు ఇంకోటి వస్తుంది, దాంతోపాటు ఇంకోటి వస్తుంది. అలా నూడిల్స్ వచ్చినట్టుగా మీకు సింగిల్ నూడిల్ ఉండదు, సింగిల్ నూడిల్ ఉండదు, నూడిల్స్ అలాగా బంచెస్ కింద వస్తూ ఉంటాయి. ఈ కన్వర్సేషన్ కూడా సింగిల్ టాపిక్ ఉండదు, అలా బంచెస్ కింద అలాగ టాపిక్ నుంచి టాపిక్ పోతూ ఉంటుంది. ఇంతటి అయోగ్యమైన సంభాషణ అదే కానీ మరొకటి లేదు. టైం పాస్ అవుతుంది, టైంను అలా వృధా చేయకూడదు కదా. కాబట్టి ఈ రకమైన వాగుడు లక్షణము తగ్గించుకోవాల్సి ఉంటుంది, అది అచాపలం. తర్వాత ఈ చాపలాన్ని గురించి ఇంకో కొంచెం చపలత్వం, ఆలోచించకుండా పనిచేయడము చపలత్వం కిందకు వస్తుంది. ఈ చపలత్వము ఇటువంటి అధిక ప్రసంగం చేయటం, ఇది కాన్షియస్గా చేసి చపలత్వం, అన్కాన్షియస్గా చపలత్వం ఉంటుంది. చపలత్వం అంటే హరీడ్నెస్, హరీడ్నెస్ అంటారు, హరీడ్గా కంగారు కంగారుగా ఉంటారు మనుషులు. ఈ కంగారు అన్నది కొంతమందిలో ఉంటుంది, అందరిలో ఉండదు. కొంతమంది చాలా నిబ్బరంగా తాపీగా పని చేసుకుంటారు, కొంతమంది కంగారు కంగారు పడతారు. గార్లపిండం వంట సామెతనే ఒకటి ఉన్నది. ఒక అమ్మగారికి గార్లపిండం అంటే ఎలా చేయాలి అని తెలుసుకోవాలని అనిపించి ఒక పెద్దమ్మగారిని అడిగారు. గోడవతలు ఉన్నారు ఆ అమ్మగారు, ఈమె యంగ్ లేడీ, గోడవతలో పెద్ద ఆమె ఒక ఆమె. ఆ పెద్ద ఆమెను పిలిచి, అమ్మ ఏమండి అత్తయ్య గారు, గార్లపిండం అంటే ఎలా చేయాలండి అని అడిగారు. అడిగితే అమ్మ దాన్ని ఏముంది నేను చెప్తాను, నువ్వు ఒక సాల్ట్ నువ్వులు తీసుకుని, నువ్వులు కాదు మినువులు మినప్పప్పు తీసుకుని నీళ్ళలో 2 గంటలు నానపెట్టాలి, నీళ్ళలో దాచి పసిపెడితే నానతాయి అని చెప్పి, ఆ తర్వాత ఆవిడ అన్ని లోపల ఈవిడ మాయమైపోయింది అక్కడి నుంచి. అలాగా లేడీ వలే వెళ్ళిపోయింది. ఎందుకని, ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయి కంగారు కంగారుగా గిన్నె తీసేసి సోళ్ళు మినుము పప్పు దాంట్లో పోసేసి నీళ్లతో నానపెట్టి మళ్ళీ వేగంగా వచ్చేసింది. ఆవిడ పాపం కొంచెం ఆశ్చర్యపోయి, ఎందుకమ్మా, వినమ్మా జాగ్రత్తగా విను, ఆ తర్వాత ఏం చేయాలంటే బాగా నానిన తర్వాత దానిని ఆ పైన ఉన్న పొట్టు అంతా తీసేయాలని ఏదో చెప్పి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆ పని. అలా చేయకూడదు, అలాంటి దాన్ని చపలత్వము అంటారు. అలా కంగారు పడకూడదు, మొత్తం ప్రాసెస్ అంతా అర్థం చేసుకుని చేయాలి తప్ప అలా ఓ ముక్కగా ఏ ముక్కగా ముక్క అలా కంగారు పడిపోవడం అంటే ఆలోచించకుండా పనిచేయటం, కంగారు కంగారుగా పనిచేయటం, హరీడ్గా పనిచేయటం అలా ఉండకూడదు. నేను క్లాస్ చెప్తూ ఉండేవాడిని, లెక్చర్ సేవ చెప్తూ ఉండేవాడిని. అప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు, స్వామీజీ మీరు ప్రసంగం చేస్తుంటే ఎంత వేగంగా పోతుందంటే ఆ ప్రవాహం కింద మేము తట్టుకోలేకపోతున్నాం ఆ ప్రవాహాన్ని. ఆ వాక్యం, శంకర భగవత్పాదుల యొక్క వాక్యం మీరు చదివి మేము మీతో పాటుగా దాన్ని కొంచెం దాన్ని పట్టుకునే లోపలనే దాన్ని అప్పుడే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ వాక్యానికి వెళ్ళిపోతున్నారు. వీఆర్ బ్యాడ్లీ మిస్సింగ్ మెనీ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్, మహాప్రవాహంగా చెప్పేస్తున్నారండి, కొంచెం స్లో చేయండి అని కోరారు.
ఆ రకమైన వేగము పాఠంలో వేగము అది చపలత్వం అది ఐ వాస్ నాట్ కాన్షియస్ ఆఫ్ మై హరీడ్నెస్ జనులు ఇలా చెప్పిన తర్వాత నేను వేగాన్ని కాన్షియస్గా తగ్గించుకున్నా అంతకుముందు మహావేగంగా చెప్పేవాడిని సో ఇప్పుడు మీరు చూస్తున్న వేగం అసలు ఇది వేగమే కాదు ఇది దీన్ని కూడా వేగం అని వాళ్ళు లేకపోలేదు కానీ ఒకప్పుడు నేను మహా వేగాతి వేగంగా చెప్తూ ఉండేవాడిని కారణం ఏంటంటే అది ఆ చపలత్వం అనే లక్షణం దాన్ని గుర్తుపట్టి దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది పని చేసేప్పుడు కూడా ఊరికే హడావిడి హడావిడిగా పనిచేస్తే తొందరగా అయిపోతుంది మనం ఎక్కువ పనులు చేయగలుగుతాము అనే దృష్టి తప్పు అలా చేయలేరు మీరు ఎక్కువ పనులు అలా చేయలేరు సో చెడిపోతాయి పనులు కాబట్టి ఆ రకంగా హడావిడిగా తొందరగా పనులు చేయటం అనే ధోరణి చాలా తప్పది ఆ చపలత్వాన్ని మనం తగ్గించుకోవాలి ఇంకో చపలత్వం మీకు ఇదంతా కూడా మానవ జీవితం యొక్క విశ్లేషణ అందుకోసం చెప్తున్నాను ఇదంతా సైంటిఫిక్గా నేను స్టడీ చేసి మీకు చెప్తున్నా మీరేదో నేను ఏవో నాలుగు కబుర్లు పోగేసి చెప్తున్నానని అనుకోద్దు దెర్ ఈజ్ ఏ టాపిక్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ అని ఒక టాపిక్ ఒకటి ఉన్నది అంటే ఒకే ఒక మనిషి ఒకే సమయంలో ఎక్కువ పనులు చేస్తాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మల్టీ టాస్కింగ్ అంటారు ఇది ఒక సోషల్ ఫినమినల్ ఈ ఆధునిక సమాజంలో కర్మ వ్యగ్రత అంటే అధికాధికముగా పనిని చేయుట అనేటువంటి ఆ ప్రెషర్ ఒత్తిడిలో మనిషి బతుకుతూ ఉంటాడు ఆ కారణంగా మనుష్యులు అనేకములైన మానసిక శారీరక వ్యాధులకు బలి అయిపోతూ ఉంటారు ఈ కర్మ వ్యగ్రత కారణంగా ఈ మల్టీ టాస్కింగ్ అంటే ఏకకాలంలో అనేక కార్యములను నిర్వర్తించుట అనే దాని మీద స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసరు ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్ తోటి కలిసి చాలా చక్కటి రీసెర్చ్ చేసి దాన్ని జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురించినాడు జర్నల్ ఆఫ్ సైకాలజీ నేను ఆ ఆర్టికల్ చదివాను ఆ ఆర్టికల్ మీద న్యూయార్క్ టైమ్స్ అంటే కొన్ని సైంటిఫిక్ ఆర్టికల్స్ చాలా ప్రధానమైనవి ప్రజల దృష్టికి రాదగ్గ ఆర్టికల్స్ ఏమైనా కనుక సైంటిఫిక్ జర్నల్స్లో పడినట్లయితే ఈ సైన్స్ సెక్షన్ ఉంటుంది న్యూయార్క్ టైమ్స్లో సైన్స్ సెక్షన్ ఒకటి ఉంటుంది ట్యూస్డే వస్తుంది అది ఒక 8 పేజెస్ మెటీరియల్ ట్యూస్డే వస్తుంది నేను ఆ సైన్స్ సెక్షన్ని చాలా శ్రద్ధగా చదువుతూ ఉండేవాడిని ఆ సైన్స్ కరస్పాండెంట్స్ సైంటిస్టులను కలిసి జర్నల్స్ని తీసుకుని వాళ్ళతో చర్చ చేసి ఒక సారాన్ని దాంట్లో మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఈ మల్టీ టాస్కింగ్ మీద వచ్చినటువంటి రీసెర్చ్ని అధ్యయనం చేసే అవకాశం నాకు కలిగింది సంగ్రహ రూపంగా అధ్యయనం వాళ్ళు కొన్ని పాయింట్స్ ప్రూవ్ చేశారు మల్టీ టాస్కింగ్ ఎందుకు చేస్తారు ఏకకాలంలో అనేక పనులను చేయుట ఎందుకు చేస్తారు మనం చాలా పనులను మనం సక్సెస్ఫుల్గా లక్ష్యాన్ని చేరుకునేట్లా చేయగలుగుతాము అని వాళ్ళ అభిప్రాయం ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఎంత వాళ్ళ అకాంప్లిష్మెంట్ ఏ విధంగా ఉన్నది ఏ విధంగా వాళ్ళు కార్యసిద్ధిని చేయగలుగుతున్నారు ఎవరైతే మల్టీ టాస్కింగ్ కాకుండా వన్ థింగ్ అట్ ఎ టైం వన్ టాస్క్ అట్ ఎ టైం ఒక సమయంలో ఒక పని అనే ఆ విధంగా ఎవరైతే చేస్తారో వీళ్ళ యొక్క అకాంప్లిష్మెంట్ రేట్ ఎలా ఉన్నది అని వాళ్ళు స్టడీ చేశారు ఇట్స్ ఎ రీసెర్చ్ స్టడీ ఉడికే దీని మీద ఏదో ఒక పర్టికులర్ ఫిక్సేషన్ను మనసులో పెట్టుకుని ఏదో చెప్పడం అలా కాదు చాలా సైంటిఫిక్గా శాంపుల్ ఉంటుంది అంటే ఒక 1000 మంది యంగ్ పీపుల్ని శాంపుల్ కింద తీసుకుని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ని వాళ్ళ యొక్క వర్కింగ్ హ్యాబిట్స్ని వాళ్ళ యొక్క అకాంప్లిష్మెంట్ యొక్క రేట్స్ని అన్నిటినీ స్టడీ చేసి వాళ్ళు కొన్ని కంక్లూషన్స్ని చెప్పారు ఒకటి ఒకే సమయంలో అనేక పనులను చేయబూనే వ్యక్తి సాధించగలిగేది చాలా తక్కువ ఉంటుంది అంటే మేజర్ కాంట్రడిక్షన్ అన్నమాట మీరు ఒకేసారి 2-3 పనులు చేయటం యొక్క తాత్పర్యం ఏమిటి మీరు ఎక్కువ సాధించగలుగుతారు ఉన్న ఒకే సమయంలో ఎక్కువ సాధించగలుగుతారనే అభిప్రాయంతో అనేక పనులను ఒకేసారి చేస్తూ ఉంటారు బట్ వాట్ రియల్లీ హ్యాపెన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక సమయంలో ఒకే పనిని చేసి వాడితో పోలిస్తే ఈ మల్టీ టాస్కింగ్ పర్సన్ సాధించగలిగేది తక్కువ ఉంటుంది మేజర్ కాంట్రడిక్షన్ అది కాబట్టి వాళ్ళ రికమెండేషన్ ఏమిటంటే మీరు మల్టీ టాస్కింగ్ అనే పిచ్చి మీరు పెట్టుకోవద్దు ఈ చపలత్వంలో మీరు పడవద్దు ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసినా వీడు రిపోర్ట్ చదువుతూ ఉంటాడు ఈ లోపల ఫోన్ వస్తుంది
బిజినెస్ ప్రపోజల్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, వాడితో మాట్లాడుతూ రిపోర్ట్ చదివేస్తూ ఉంటాడు. లేకపోతే ఆ ఫోన్ వాడిని హోల్డ్లో పెట్టి ఇంకో ఫోన్ చేసేస్తూ ఉంటాడు. లేకపోతే ఏదో డిక్టేట్ చేస్తూ ఉంటాడు సెక్రటరీకి, మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ఫోన్ రిసీవ్ చేసుకుంటాడు. డిక్టేట్ చేస్తూ మధ్యలో ఆగిపోతాడు, మళ్ళీ ఎవరికో ఏదో చెప్తాడు. ఆ లోపల వచ్చి నేను ఎక్కడ ఆపానని మళ్ళీ ఆ సెక్రటరీని అడుగుతాడు. ఆమె అలా నిలబడి ఉంటుంది. రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ ఎక్కడ ఆపాను చెప్పి నేను అంటే ఫలానా పాయింట్ ఓ అలాగా ఓకే యూ కంటిన్యూ అంటాడు. మళ్ళీ అది ఆపేసి ఇంకో దానికి పోతాడు. ఆఖరికి ఆ రిపోర్ట్ ఎలా తయారవుతుందంటే ఎందుకు కొరగానే రిపోర్ట్ తయారవుతుంది. వాడు ఆ డిక్టేట్ చేసేది సరిగ్గా ఉండదు, ఆ బిజినెస్ డీల్ కూడా ఆ డెసిషన్ సరిగ్గా ఉండదు, వాడు రాసే ఆర్టికల్ ఏదైనా ఉంటే అది సరిగ్గా ఉండదు, వాడు చదువుతున్న ఒక రిపోర్ట్ ఏదైనా ఉంటే దాని గురించి సరైన అవగాహన వీడికి ఉండదు. వీడు ఏది సరిగ్గా చేయలేకపోతాడు. అన్నీ ఒకేసారి చేయటానికి ప్రయత్నించి ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా అనుకుంటాడు. ఈ రకమైనటువంటి దోషము ఆధునిక కాలంలో జనులలో మనకు కనబడుతున్నాయి. దీన్ని చపలత్వము అంటారు. ఈ చపలత్వం మంచిది కాదు. మీరేం చేయాలంటే ఒక పని చేయాలి, ఒక సమయంలో ఒక పని చేయాలంటే ఇంకా వేరే ఇన్ని పనులు చేయకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ గంటన్నర సేపు కూర్చొని పాఠం చెప్తున్నానంటే పాఠమే చెప్పాలి, ఇంకంతే. ఓ సెల్ ఫోన్ పట్టుకుని మధ్యలో మెసేజ్లు చూస్తూ ఉండడం అలాంటివి చేయకూడదు. పాఠమే చెప్పాలి, వేరే ఏ పని ఇంక ఉండదు. క్లాస్ టైం అయిందంటే క్లాస్ తప్ప మరి ఏ పని ఉండదు. ఒక పని క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫలహారం చేసి ఏదైనా చదువుకునేది మిగిలి ఉంటే అది చదువుకోవడం, టీవీ చూడాలనిపిస్తే టీవీ చూడడం ఒక పని. సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేస్తాడు, దట్ కమ్స్ అండర్ వెరీ వర్స్ట్ కేస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేస్తాడు, టెక్స్టింగ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, ఎస్ఎంఎస్ మెసేజ్లు చూసుకోవటం, ఇంకా వాటి గురించి మనం ఏం చెప్తాం. వీడు టెక్స్టింగ్ చేస్తాడు, టైప్ చేస్తాడు డ్రైవింగ్ చేస్తాం. మెనీ యాక్సిడెంట్స్ అలాగవుతూ ఉంటాయి. నేను ఒక మల్టీ టాస్కింగ్ దృష్టాంతం చూశాను. ఇలా కార్లో సికింద్రాబాద్ మీదుగా వెళ్తూ ఉంటాము. అక్కడ సికింద్రాబాద్ అంటే ది వెరీ బ్యాడ్లీ మెయింటైన్డ్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ సిస్టమ్. మీకు ఎక్కడైనా వరల్డ్లో ఒక దృష్టాంతం ఉండ కావాలి అంటే మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వెళ్తే సరిపడుతుంది. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎటు నుంచి ఎటు ఏ వెహికల్ వస్తుంది, ఎలా వెళ్తుంది, ఇంకా దానికి ఒక రూలు రైము లేకుండా మనకి సికింద్రాబాద్ స్టేషన్ చాలా చక్కగా సమర్థవంతంగా నడుస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఎనార్కీ అని వర్ణించవచ్చు దాన్ని. సో వెళ్తున్నా కారులో వెళ్తున్నా కారులో వెళ్తూ నాకు కంటపడింది ఒక అమ్మాయి, యంగ్ లేడీ, వెరీ బ్యూటిఫుల్ యంగ్, గుడ్ లుకింగ్ యంగ్ లేడీ, వెరీ వెల్ డ్రెస్డ్, చేతిలో సెల్ ఫోన్ మాట్లాడుతోంది. సెల్ ఫోన్ రోడ్డు దాటుతోంది. రోడ్డు దాటడం అంటే ఇట్స్ ఎ జాబ్ బై ఇట్ సెల్ఫ్. రోడ్డు దాటడం అంటే అదేం మాటలు కాదు, వాళ్ళు ఆగరు, కొట్టేస్తారు వచ్చే. రోడ్డు దాటుతోంది, తర్వాత ప్రియుడు ఉన్నాడు పక్కన, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే భర్తే కావచ్చు, వాడి చేతికి చేయి వాటేసుకుని పట్టుకుని వాడిని లాగుతోంది, సెల్ ఫోన్ మాట్లాడుతోంది, రోడ్డు దాటుతోంది, ఈ లోపల ఏదో చూస్తోంది. ఎన్ని పనులు చేస్తుందో చూడండి, ఆవిడ నాలుగు పనులు చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ చపలత్వం. అలా ఉండకూడదు, ఒకే పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నిలబడి ఫోన్ మాట్లాడేసి ఫోన్ జేబులో పెట్టేసుకోవటం, ప్రియుడి చేతిని చేయి వేసి ప్రియుడితో చక్కగా ప్రేమగా రోడ్డు పక్కన ఓ కార్నర్లో నిలబడి మాట్లాడడం, రోడ్డు దాటడం, మూడు పనులు ఒకే సమయంలో చేయకూడదు. మూడు పనులు కూడా వేర్వేరు సమయాల్లో ఒక సమయంలో ఒకే పని చేస్తే చాలా బాగుంటుంది. అలా కాదండి, మూడు పనులు ఒకేసారి అయిపోతే మనకి ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు కదా, దట్ ఈస్ ది ప్రాబ్లం. నేను ఆ రీసెర్చ్ అందుకోసమే కోట్ చేశాను, మల్టీ టాస్కర్స్ ఆర్ పూర్ పెర్ఫార్మర్స్, దే ఆర్ నాట్ గుడ్ పెర్ఫార్మర్స్. సింగిల్ పాయింటెడ్నెస్తో పనిచేసేవాళ్ళు చాలా సమర్థవంతంగా మోస్ట్ అకాంప్లిష్డ్ పీపుల్గా వాళ్ళు తయారవుతారు. ఈ విషయాన్ని ఆధునిక కాలంలో ఉండే కాలమాన పరిస్థితుల గురించి నేను ఈ విధంగా చర్చ చేశాను. దీన్ని యంగ్ పీపులే కాకుండా పెద్దలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత ఒక పనిని
ఆ పనికి తగని స్థానంలో చేయడం చపలత్వం కిందకు వస్తుంది. ఇప్పుడు దేవాలయంలో కూర్చొని కాఫీ తాగారు అనుకోండి, దానికి చపలత్వం ఉంటుంది. కాఫీ తాగడం తప్పు కాదు, దేవాలయం లోపల కూర్చొని కాఫీ తాగడం బహుశా అస్థానే, అది స్థానం కాదు. అలాగే అకాలే రాత్రి 11 గంటలకు హోటల్లో దూరి కాఫీ తాగారు అనుకోండి, అది చపలత్వం కిందకు వస్తుంది, చపలత్వం ఉంటుంది. కాదండి, సెకండ్ షో సినిమా చూస్తూ మధ్యలో కాఫీ తాగేమో అంటే అది చపలత్వం కాదు. కానీ ఇటు తిరుగుతో ఏదో టీవీ బట్టి కనబడితే అక్కడ టీ తాగేయడం, రాత్రి 10 టీ తాగడం ఏంటి, దాన్ని చపలత్వము అంటారు. కాబట్టి అస్థానే అకాలే పనులను చేయుట, చేసే పని మంచిదే అవ్వచ్చు కానీ స్థానము కాలము సరికాదు, అలాంటి దాన్ని చపలత్వము అంటారు. ఇక ఆలోచించకుండా పని చేయడం కూడా చపలత్వం కిందకు వస్తుంది. ఆలోచించి చేయాలి. మీరు వినుంటారు, సోచి సమచికర్ పాము బఢావో, ఆలోచించి ఆచి తూచి అడుగు ముందుకు వేయుము అని. అలాగే కవులు కూడా సంస్కృతంలో కవి ఓ మాట చెప్పాడు, సహసా విదధీత న క్రియాం. ఇది కిరాతార్జునీయము అనే కావ్యంలో భారవి మహాకవి చెప్పాడు, చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ప్రసిద్ధం అంటే పండితులలో ప్రసిద్ధమన్న అభిప్రాయం. సహసా విదధీత న క్రియాం, చక్కటి వృత్తం కూడా, అవివేక పరమాపదాం పదం వృణతే హి విమృశ్య కారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. గోల్డెన్ వెర్స్ ఇది. ఈ వెర్స్ నేను చాలా చిన్న వయస్సులో చదివాను, నేను భారవి చదివిన రోజుల్లో. భారవి మూడో కావ్యం కింద చదివాను అప్పట్లో. అప్పుడు ఈ వెర్స్ రెండో సర్గలో వచ్చింది ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది మనస్సులో అలా ఫిక్స్ అయిపోయింది ఈ వెర్స్, ఎందుకంటే తరచు కోట్ చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా హడావిడి హడావిడిగా కంగారుగా చేయవద్దు. సో సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం. వివేచన చేయకపోవడం, వివేచించాలి అంటే దాంట్లో ఉండే లాభము నష్టము పూర్వము అపరము పూర్వాపరాలు కాన్సిక్వెన్సెస్ వాటన్నిటినీ వివేచన చేయకపోవడం అన్నది మనల్ని అనేక ఆపదలలోకి నెట్టివేస్తుంది. వృణతే హి విమృశ్య కారిణం, ఎవడైతే చక్కగా విమర్శ చేసి పని చేస్తాడో వాణ్ణి సంపదలు వాటంతట అవి నడిచి వాణ్ణి నడిచి వస్తాయి వాడికి. గుణలుబ్ధా స్వయమేవ సంపద, వీడి యొక్క సద్గుణములకు ఆకర్షించబడి సంపదలు వాటంతట అవి వచ్చి వీణ్ణి వాటేసుకుంటాయి అని అంటాడు కవి మహాకవి భారవి. చాలా చక్కటి శ్లోకం. కాబట్టి ఏదైనా పని చేసేప్పుడు ఆచితూచి చేయాలి, కానీ చపలత్వంతో పని చేయరాదు. సో అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. అంటే మరి అయితే దైవీ సంపద అయిపోయిందా అంటే ఆ దైవీ సంపద అయిపోలేదు, కించ ఇంకా ఉంది దైవీ సంపద. దైవీ సంపద అవడానికి టైం ఉంది, కానీ ఆ శ్లోకం అయితే అయింది. తేజ క్షమా అలాగే పలకాలి, దాన్ని కలిపేయకూడదు. విసర్గాను క్ష కలవవు, అలా విడివిడిగానే పలకాలి. ధృతి శౌచం అద్రోహో నాతిమానిత, అది అక్కడ వరకు దైవీ సంపద. అదే అంటున్నారు ఆయన, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో తరువాతి లక్షణం ఏమిటి, తేజ తేజస్సు. సో తేజస్సు అంటే గంభీరమైన ప్రవర్తన, ప్రాగల్భ్యము అంటారు. గంభీరంగా ప్రగల్భంగా ఉండాలి, అంటే లూజ్ టాక్ ఉండరాదు. లూజ్ టాక్, ఇప్పుడు ఒక గంభీరమైనటువంటి టాపిక్ మీద ఏదైనా ప్రసంగం అవుతుందనుకోండి, ఆ మధ్యలో సిల్లీ జోక్, ఇన్అప్రాప్రియేట్ కామెంట్, స్టేట్మెంట్, యాక్షన్, ఇవన్నీ కూడా తేజస్సుకి విరుద్ధములు. ఏది తేజస్సు కాదో చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి ప్రసంగం అవుతుందనుకోండి, సెల్ ఫోన్ మోగిందనుకోండి, వెంటనే దాన్ని పీకి నొక్కినట్లయితే అది తేజస్సు. ఆ సెల్ ఫోన్ తీసుకుని ఈ ప్రసంగం మధ్యలో మీ మాటలు మీరు మాట్లాడుకుంటుంటే అది చపలత్వం అవుతుంది, దాన్ని పీకి నొక్కేయటం, అది తేజస్సు. అసలు క్లాస్కు వెళ్ళేప్పుడు సెల్ ఫోన్ ఇంటి దగ్గర పెట్టుకురావడం మరీ తేజస్సు అవుతుంది. తర్వాత 10 మంది ఉన్నప్పుడు మనం మాట్లాడనే వద్దు, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే
నిమ్మడంగా మాట్లాడడం ఇవన్నీ అప్రోప్రియేట్నెస్ లోకి వస్తాయి నేనేదో తేజస్ అన్నట్టుగా చెప్తున్నాను చూద్దాం భాష్యకారులు ఏమంటారు తేజః ప్రాగల్భ్యం ప్రగల్భత్వము ప్రగల్భముగా నుండుట తేజస్ అనగా ప్రగల్భముగా నుండుట ప్రగల్భం అనగానేమి తేజస్సును కలిగి ఉండుట హిందీ ట్రాన్స్లేషన్ అలా ఉంది అంటే అదే అయింది కదా ఏమిటో చూద్దాం అంటే ఈ తేజస్సుని కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ అనే విధంగా వ్యాఖ్యానం చేసే అవకాశము కలదు అది మాత్రం కాదు నత్వగ్గతాదీప్తిహి అది కాదు ఇక్కడ మనం చెప్తుంట అంటే వాడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా ఎంత పచ్చగా దబ్బబండులా ఉన్నాడు మెరిసిపోతూ ఉన్నాడు అంటారు పెళ్ళి కొడుకుని దబ్బబండులా మెరిసిపోతున్నాడు అని అంటారు అంటే ఏదో సమ్ రేషియల్ రేషియల్ ఫీలింగో ఏదో ఉంటుంది రేషియల్ కాకపోవచ్చు బహుశా సో సమ్ కైండ్ ఆఫ్ స్కిన్ కలర్ మీద కమిట్మెంట్ సమ్ అటాచ్మెంట్ టు స్కిన్ కలర్ రేషియల్లే అవుతుందేమో మరి సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ అంటూ ఉంటారు అంటే ఫెయిర్గా ఉంటే అందంగా ఉంటుంది ఫెయిర్ అండ్ లవ్లీ అది సపోజ్ నాట్ సో ఫెయిర్ బట్ స్టిల్ లవ్లీ నో ఫెయిర్ అండ్ లవ్లీ సో ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ అప్రోప్రియేట్ డిస్క్రిప్షన్ ఎందుకంటే దాంట్లో కొంత స్కిన్ కలర్కి ఇవ్వకూడని ప్రాముఖ్యాన్ని ఇచ్చినట్టుగా ఉన్నది ఫెయిర్ అండ్ లవ్లీ అనే స్టేట్మెంటు ఇట్ ఈజ్ నాట్ ఎ వెరీ ప్రాపర్ స్టేట్మెంట్ అక్కడ చర్మానికి ఉండేటువంటి ప్రకాశానికి మీరు ప్రాముఖ్యాన్ని ఇచ్చారు ఫెయిర్ అండ్ లవ్లీ అన్నప్పుడు షుడ్ నాట్ బి లైక్ దాట్ ఇక్కడ మనం మాట్లాడుతున్న తేజస్సు చర్మము యొక్క ప్రకాశం మాత్రం కాదు నత్వగ్గత దీప్తి మరి ఇంకేమిటంటే అంతే ప్రాగల్భ్యమే తెలుగులో ఏం రాసామే మనం ఏదో ఒకటి రాసి ఉండాలి అంతేకాని తెలుగు చెప్పకుండా తేజహ అంటే ప్రగల్భత్వము దిట్టతనము అది చక్కటి పదం వాడు దిట్టండి అంటారు దిట్ట దిట్టయే ఉండాలి అంటే ఏదైనా పని చెప్పామనుకోండి ఆ పనిని పూర్తి చేసుకురావాలి అంతే తప్ప ఇప్పుడు హనుమంతుడు ఉంటే చూచిరమ్మంటే కాల్చి వచ్చినాడు దట్ ఈస్ తేజస్ తేజస్ అంటే హనుమంతుడి చుట్టూ ఇలాగ ఏదో చక్రం పెట్టి తిప్పడం అలా కాదు చూచిరమ్మంటే కాల్చి రావడం దట్ ఈస్ తేజస్ ప్రగల్భత్వం తర్వాత ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పండి అన్నారనుకోండి చక్కటి వాళ్ళందరి హృదయాలు హత్తుకునేట్లా ఒక గంభీరమైనటువంటి ఉపన్యాసాన్ని చెప్పడం దట్ ఈస్ కాల్డ్ తేజస్ ఏమంటే ఆకలిగా ఉంది ఏదైనా చిన్న పలహారం ఏదైనా ఏర్పాటు చేయండి అన్నారనుకోండి సమ్ యూస్లెస్ ఐటమ్ కాకుండా చక్కటి రుచ్యమైనటువంటి ఆహారాన్ని సమర్పించారనుకోండి ఇన్ గుడ్ టైం గుడ్ టైంలో సమర్పించాలి ఇప్పుడు ఆకలిగా ఉంది ఏదైనా పలహారం చేయమని చెప్పిన గంట అన్నారు పట్టుకొస్తే ఏం లాభం వితిన్ 10 మినిట్స్ మీరు చక్కటి ఐటమ్ సర్వ్ చేశారనుకోండి వెరీ ఎంజాయబుల్ ఐటమ్ సర్వ్ చేశారనుకోండి దట్ ఈస్ తేజస్ ఇప్పుడు కాఫీ కావాలని అడిగారనుకోండి అడిగితే అలా తయారు చేసి హాట్గా మంచి కాఫీ ఇచ్చినట్లయితే అది వెంటనే తాగేసి ఎంజాయ్ చేస్తారు దాన్ని తేజస్ అంటారు అలా కాకుండా కాఫీ అన్న 30 నిమిషాలు కాఫీ తీసుకురావటం దాంట్లో పంచదార తక్కువగా ఉందని మళ్ళీ ఆ కప్పు మళ్ళీ ఇవ్వండి అని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం దాన్ని ఎత్తిన ఇంతన పంచదార పోసి ఏదో కలిగిపెట్టి మళ్ళీ ఓ 3-4 నిమిషాల తర్వాత తీసుకురావడం అది చల్లారిపోయింది ఈ లోపల కాఫీ చల్లారిపోతే ఎందుకు పనికిరాదు తాగితే తీయగానూ ఉంది చల్లారిపోయింది అయ్యో చల్లారిపోయిందో చల్లారిపోయిందా అని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడం తీసుకెళ్ళి గిన్నెలోకి పోసి నిప్పుల మీద పెట్టి మరగబెట్టి ఈసారి చేయి పట్టుకుంటే కాలిపోయి ఇట్లాగే తీసుకొచ్చి వేడికివ్వడం తాగరాని ఇంకా అది ఏం కాఫీ అండి ఆ కాఫీ చచ్చిపోయి అప్పుడే 3 నిమిషాలు ఎంత అయింది ఇట్ ఈజ్ ఆల్రెడీ డెడ్ కాఫీ అంటే అలా ఉండదు దట్ ఈజ్ నాట్ హౌ టు డ్రింక్ కాఫీ కాఫీ అన్నది చాలా సెన్సిటివ్ ఐటమ్ అది చాలా కాషస్గా దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది దెర్ ఈజ్ ఎ మెథడ్ టు ఇట్ సో అలాగా ఆ మెథడ్ని సరిగ్గా చేసి అలా కాఫీ ఇస్తే తాగితే ఓ మై గాడ్ దిస్ ఈజ్ వండర్ఫుల్ అన్నట్టు ఉండాలి నేను చోటికి ఎక్కడికో వెళ్ళాను జెట్ ల్యాగ్లో ఉన్నాను తెల్లవారుజామున 4 గంటలకు లేచాను జెట్ ల్యాగ్లో ఉంటే 3-4 గంటలకు లేవడం ఏదో ఇలాంటి సమస్య ఉంటుంది అంతకు ముందే లేవడం కూడా ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు కనుక అలా మంచం మీద ఉండి అలాగే ఏదో రామనామాన్ని స్మరించుకుంటూ అలా పడి ఉండడం 4 అయింది ఇంకా చాలా లేదు లేచి
ఏదో పుస్తకం చూస్తుంటే అమ్మగారు అడిగారు, స్వామీజీ ఆమె కూడా లేచారు, నేను దీపం వేయడం చూసి మీరు లేచారు కాఫీ తాగుతారా అని అడిగారు. నేను ఈ మధ్యన కాఫీ తాగట్లేదమ్మా మానేశాను అంటే, పోన్లండి ఈ మధ్యన మానేశారు, జెట్ ల్యాగ్లో ఉన్నారు కదా, ఇప్పుడు పుస్తకం ఏదో చూస్తున్నారు తెల్లవారుజాము 4, ఇప్పుడు నేను ఒక కప్పు కాఫీ చేసిస్తాను తాగండి అంటే, లేదమ్మా మళ్ళీ ఈ కాఫీ అని చెప్పేసి నన్ను భ్రమ పెట్టద్దు మీరు, నేను మానేశాను తాగడం, పోన్లండి మానేస్తే మానేశారు, ఇప్పుడు నేను చేసిస్తాను తాగండి, సరే మీ ఇష్టం అన్నాను. విత్ ఇన్ 5 మినిట్స్ ఆమె కాఫీ తీసుకొచ్చింది, హాట్గా ఉంది, రీజనబుల్లీ హాట్, అండ్ ఐ టుక్ ఇట్. వాట్ ఎ వండర్ఫుల్ కాఫీ ఇట్ వాస్. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ డ్రింకింగ్ దట్ కాఫీ దట్ డే. దీన్ని దిట్టదనము అంటారు, దిట్టదనం. పర్ఫెక్ట్గా తయారు చేసి చేయటం, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయటం, దాన్ని దిట్టదనము అంటారు. అలాగే భగవద్గీత అధ్యయనం చేస్తే పర్ఫెక్ట్గా చేయటం, ఏ పని చేసినా అలాగే చేయాలి, దిట్టదనము. సగం సగం చేయడం అలా కదలవడం, దీన్ని తేజస్సు అని అంటారు. తేజ ప్రాగల్భ్యం. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ రిటర్న్ దట్ వర్డ్ దిట్టదనము. లేకపోతే ఏమవుతుంది, డూమూవులు పెట్టుకుంటూ పోతుంటే అది తెలుగు ఎలా అవుతుంది, తేజ తేజస్సు ప్రాగల్భ్యం ప్రాగల్భ్యము లేకపోతే ప్రగల్భత్వము అని అలాగ డూమూవులు పెట్టుకుంటే అది ప్రయోజనం ఉండదు. దానివల్ల దిట్టదనము. తర్వాత తేజ క్షమా. ఈ క్షమా అనేది ఇంతకుముందు చెప్పానా, చెప్పు ఉండాలి, మళ్ళీ వచ్చినట్టుందే ఇది. అక్రోధ చెప్పాం ఇంతకుముందు, అక్రోధ చెప్పాం, ఇది క్షమ. ఆ అక్రోధకి క్షమకి భాష్యకారులు తేడాను కూడా చూపించబోతున్నారు. క్షమ అంటే ఇది మీరు గమనించండి, అకామడేషన్ అని అంటే సహనము, తెలుగులో సహనము, సహించుట. ఇప్పుడు కొంచెం ఎండగా ఉందనుకోండి, దీన్ని కొంచెం నేను వ్యాఖ్యానం చేస్తాను, ఓపిక పట్టండి. మీలో కొంతమంది ఇంతకుముందు క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు విన్న విషయాలే మళ్ళీ పునరావృతం అవుతాయి, కానీ కొత్త వాళ్ళకి ఆలోచించడానికి ఒక అవకాశం ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. ఇదేం పురాణ కాలక్షేపం కాదు, చాలా కొత్త ముఖాలు కనబడుతున్నాయి, అందుకోసం చెప్తున్నాను నేను. నేను ఏదైనా పురాణం చెప్తానని వచ్చారా ఏమన్నానా మీరు? పురాణం చెప్పను నేను. అయితే ఇక్కడ ఏదైనా పళ్ళగంప శివానంద ఆశ్రమంలో పళ్ళగంప ఉందని వచ్చారా ఏమి? ఇక్కడ పళ్ళగంప కూడా ఏమీ లేదు, పురాణము లేదు, పళ్ళగంప లేదు. కాదండి, మేము ఆలోచిస్తాము అంటే ఎస్, దెర్ ఈజ్ సంథింగ్ టు థింక్ అబౌట్. ఇప్పుడు సహనము. సహనం అంటే ఏమిటి? సహనము అంటే వేసవి కాలం ఉందనుకోండి, వేసవి కాలంలో ఎండగా ఉంటుంది. ఈ ఏడాది వేసవి కాలం పర్టికులర్లీ హాట్, చాలా హాట్గా ఉంది ఏడాది, 45 టచ్ అయింది. హైదరాబాదులో నేను హైదరాబాద్లో గత కొన్ని దశాబ్దాల నుండి ఆ టెంపరేచర్ యొక్క మూమెంట్ నాకు తెలుస్తూనే ఉంటుంది. ఐ కీప్ ట్రాక్ ఆల్సో, ఆ టెంపరేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను, ఏదో సమ్ యాటిట్యూడ్, సమ్ హ్యాబిట్. సో ఈ ఏడాది ఇట్ వాస్ పర్టికులర్లీ హాట్ హైదరాబాద్లో, నెవర్ టచ్డ్ 45. 44.3 వాస్ ది హయ్యెస్ట్, 44 దగ్గర వచ్చి షైస్, అంటే ఇట్ డజంట్ గో బియాండ్ దాట్. కానీ ఏడాది మటుకు 45 వెళ్ళిపోయింది, 45.2 దాకా వెళ్ళిపోయింది ఒకసారి. తర్వాత అలా కంటిన్యూస్గా అదే టెంపరేచర్లో నిలబడిపోవడం, 1 డే 2 డేస్ 3 డేస్ 1 వీక్ 2 వీక్స్ అలా ఉండిపోయింది. ఏప్రిల్ నెలలో, మే నెలలో సమస్య లేకుండా, మే నెలలో సపోజ్ టు బి వెరీ హాట్, బట్ ఏప్రిల్లోనే చాలా గట్టిగా టెంపరేచర్స్ చూసిన మీదట మే నెల పెద్ద ఇబ్బంది అనిపించలేదు, పర్టికులర్లీ హాట్. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, ఏదో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము, తీసుకోవాలి, తీసుకుని వీ జస్ట్ అకామడేట్ దట్ హీట్, వీ అకామడేట్. నేను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాకినాడ, విశాఖపట్నం, అమలాపురం, రాజమండ్రి వెళ్ళొచ్చాను. అంటే అర్థం ఏంటో తెలుసునండి, స్టీల్ ప్లాంట్ కొలిమి, తర్వాత రైల్వే బొగ్గింజను, రైల్వే బొగ్గింజను కొలిమి, ఇలాంటి 4 కొలిమిల్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు. ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లును, మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఇన్ ఏప్రిల్ మే. రాజమండ్రి ఈజ్ మహా అగ్నిగుండం, కాదండి గోదావరి ఏముండదు, ఇసుక ఉంటుంది. సో ఆ టైంలో అమేజింగ్లీ హాట్ రాజమండ్రి, అండ్ విశాఖపట్నం ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్, మేబీ లెస్ బ్యాడ్. రాజమండ్రి ఈజ్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్. హీట్ వేవ్ ఉంటుంది అక్కడ, హీట్ వేవ్ కండిషన్స్ ప్రివేల్ అవుతూ ఉంటాయి,
సౌదీ అరేబియాలో ఉన్నట్టు ఉంటుంది టెంపరేచర్స్ 47-48 పోతూ ఉంటాయి. ఐ వాస్ దేర్ ఫర్ 10 డేస్. అండ్ మరి తప్పనిసరి అయింది, అవసరం వచ్చింది, అలాగంటే పరిస్థితి వచ్చింది. వి డోంట్ రన్ అవే ఫ్రమ్ దాట్, వి జస్ట్ విత్ స్టాండ్ విత్ పేషెన్స్, సహనము, అలా ఉండాలి. హీట్ అలాగే కోల్డ్ ఉంటుంది, కోల్డ్ ఉన్నప్పుడు కూడా కొంత సహించటం అభ్యాసం చేయాలి. ఊరికే అలాగా హీట్కి భయపడిపోవటం, లేకపోతే కోల్డ్కు భయపడటం అలా ఉండకూడదు. ఇది శీతోష్ణ సుఖ దుఃఖదాహ తితిక్ష అంటారు. తితిక్ష అన్న క్షమ అన్న ఒకటే. తితిక్ష అనేది సన్నంతమని భ్రమపడతారు, అది సన్నంతం ఏం కాదు, అది నిపాత. సో తితిక్ష అంటే క్షమ అనే అర్థం దానికి. అంటే ఇంద్రియముల దగ్గర ప్రతికూల ఇంద్రియముల విషయంలో ప్రతికూల పరిస్థితులను ఉల్లాసంగా స్వీకరించుట అంటే వెళ్ళి ఎండలో నిలబడమని అభిప్రాయం కాదు. టేక్ యువర్ ప్రికాషన్స్, డోంట్ కంప్లైన్ చేయటం పెట్టుకోవద్దు. సపోజ్ మీరు కంప్లైన్ చేశారనుకోండి, ఏప్రిల్ నెలలో వేడి గురించి కంప్లైన్ చేశారనుకోండి, ఆ కంప్లైంట్ మీతోటి 2 నెలలు మిగిలిపోతుంది. మీ సిస్టంలో ఒక కంప్లైంట్ 2 నెలలు ఉండిపోతుంది అలాగా. దాని కారణంగా మీరు ఆ 2 నెలలు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, తెలిసి కానీ తెలియక కానీ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి నో కంప్లైంట్, వి యాక్సెప్ట్. చలైనా యాక్సెప్ట్ చేస్తాం, వేడైనా యాక్సెప్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్షమ. ఇక సుఖదుఖాలు పెట్టండి. సుఖదుఖాలు జనులు ఎలా ఉంటారంటే, సుఖం వచ్చినప్పుడు హర్షానికి పోతారు. హర్షము అంటే పెద్ద ఆడంబరంగా సుఖాన్ని ఎంజాయ్ చేయటం, దాన్ని హర్షము అంటారు. తప్పది, అలా చేయకూడదు, హర్షము పనికిరాదు. సుఖాన్ని కూడా నిబ్బరంగా స్వీకరించాలి, ఈశ్వర కృప అని స్వీకరించి సైలెంట్గా ఉండాలి తప్ప మొత్తం ఊరంతా హడావిడి చేసి ఇట్లా ఉండకూడదు. మనకి సుఖం వచ్చింది కదా అని ఊళ్ళో వాళ్ళకి హడావిడి ఎందుకు చేయాలి, అలా చేయకూడదు, చాలా తప్పది. అలాగే దుఃఖం వచ్చినప్పుడు జనులు కృంగిపోతారు. ఎంతలా కృంగిపోతారంటే తల ముత్తేసుకుంటూ ఏడి చేయటం, గుండెలు బాదుకుంటూ ఏడవడం, ఇలాంటి వేషాలన్నీ వేస్తారు. తీవ్రమైనటువంటి విషాదం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, తల ముత్తేసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తారు పురుషులు స్త్రీలు కూడా. ఎవళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆ దుఃఖాన్ని చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు, అది పద్ధతి కాదు. దుఃఖమును కూడా నిబ్బరంగా మనం స్వీకరించగలగాలి. శివుడు హలాహలమును మ్రింగినాడన్నట్టుగా అవన్నీ కూడా సింబాలిక్, వాటిని సింబాలిక్గా తీసుకోవాలి. అంతేగాని ఒక ఆయన కూర్చుని విషం గ్లాసులో విషం పోసిచ్చే తాగేసేయడం కాదు, ఇట్ ఈజ్ రియల్లీ సింబాలిక్. సో కనుక విషమును శివుణ్ణి గుర్తు చేసుకుని శివోహం శివోహం అనుకోవడం, విషమును శివుడు పానం చేసినట్టుగా దుఃఖములను ఆపదలను తనలోనే విముడ్చుకుని ఉండడం, అలాగే నిబ్బరంగా ఉండడం, పైకి నవ్వుతూ ఉండడం. మన దుఃఖాలని ఇతరులకి పంచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఊరికే వాళ్ళతో షేర్ చేసుకోవటం అనే పేరుతోటి వాళ్ళ తల తినేయటం అలా చేయకూడదు. మన దుఃఖం మనం అట్టి పెట్టుకుంటాం, మన సుఖాన్ని ఇతరులకి పంచేయాలి, మన దుఃఖాన్ని మనమే అట్టి పెట్టుకుంటాం. సో ఆ విధమైనటువంటి ప్రవృత్తి, దానికి క్షమ అని పేరు. ఒకవన్నాడు, సుఖతో ఆతాహై జాతాహై, దుఃఖతో హమారా సాతీహై. ఆతాహై అనాలా అతీహై అనాలా, ఏదో వన్ ఆఫ్ దోస్ టూ. సో అంటే సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దుఃఖం మాతోటి మా దోస్తుంది, మాతో కలిసి అలా ఉంటుంది అని అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అంటే దుఃఖాన్ని జయించేడంటారా లేదంటారా, ఆ భాష అలాగే ఉంది కదా, మరి అలా ఉండాలి. అలాగే ఇంకో కవి అన్నాడు, వీళ్ళందరూ కవులు, ఇంకో కవి ఏమన్నాడంటే సుఖమే సబు సాథి దుఃఖమైన కోయి అని ఇలాంటి మాట ఏదో అన్నాడు. అంటే సుఖం వచ్చిందనుకోండి ఎంతోమంది మిత్రులు ఉంటారు, దుఃఖం వచ్చిందనుకోండి ఎవడో ఉండడు, విచ్ ఈజ్ ఫైన్. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే, నేను ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు అర్థమైంది మాకు ఎంతమంది బంధువులు ఉన్నారో అని. అంతకుముందు ఇంతమంది బంధువులు మా ఫ్యామిలీలో ఇంతమంది బంధువులు ఉన్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎంత విస్తారమైన బంధు సమూహం కలిగిందో ఇప్పుడు నాకు తెలిసింది అన్నారు. సో కాబట్టి సుఖం వచ్చిందంటే అందరూ మిత్రులే, దుఃఖం వచ్చినప్పుడు ఎవడు పక్కన తోడు ఎవడూ ఉండడు,
ఉండక్కర్లేదు మేము మా దుఃఖాన్ని మేము భరిస్తాం మాకు ఆ శక్తి గలదు అనేటువంటి ఒక నిబ్బరముగా ఉండడమును అభ్యాసం చేయాలి దాన్ని బాగా అభ్యాసం చేయాలి ఓ కవర్నడు నేను చంద్రుడు నక్షత్రాలు లభిస్తాయేమో అని ఆశపడ్డాను కానీ నాకు కటిక కాటుక వంటి కటిక చీకటి మాత్రమే లభించింది అన్నాడు రాత్రి రాత్రి అనేప్పటికీ చంద్రుడు నక్షత్రాలు శోభను నేను తిలకించగలుగుతాను అని అపేక్షించడంలో తప్పేం లేదు కదా కానీ ఏమైంది ఆవేళ అమావాస్య మేఘాలు పట్టాయి చంద్రుడు లేదు నక్షత్రాలు లేవు కటిక చీకటి మాత్రమే నాకు మిగిలింది అని వాపోయినాడు సో వెరీ ఇంట్రెస్టింగ్ పోయిటిక్ డిస్క్రిప్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి క్షమ ఆ క్షమాగుణాన్ని సుఖదుఖముల విషయంలో క్షమాగుణమును కలిగి ఉంటుట నేను నా ధోరణిలో క్షమ గురించి చెప్పాను శంకరులు క్షమను ఎలా చెప్తున్నారంటే ఆయన ఓ రకంగా చెప్తున్నారు ఈ క్షమను ఇంకో రకంగా కూడా చెప్పచ్చు ఆయన చెప్పేదానికి వద్దాము క్షమించడం క్షమించడం అని తెలుగులో మాట కలదు దాన్ని మీరు గమనించాలి కొంతమంది కష్టం వాళ్ళు క్షమించడం వాళ్ళకి చేత కాదు దే డోంట్ నో హౌ టు ఫర్గివ్ వాళ్ళు అలాగా అలా గ్రడ్జ్ ద్వేషము పెట్టుకునే ఉండిపోతారు కొంతమంది చాలా సరళంగా క్షమించేస్తారు ఎంత అపరాధం చేసినా కూడా అసలు గుర్తించనే గుర్తించరు వీడేదో నా ఎడల అపరాధం చేస్తున్నాడు అని అనుకోనే అనుకోరు ఒకవేళ అపరాధం చేస్తున్నాడని తెలిసినా కూడా ఆ పొన్లేదో తెలియక ఏదో చేసేళ్లే అని క్షమించేస్తారు మనస్సులో పెట్టుకోరు దాచి మనస్సులో నిలబెట్టుకోరు కానీ కొంతమంది అలాగా ఆ ద్వేషాన్ని వ్యతిరేక భావ ఇల్విల్ ఆ వ్యతిరేకతను మనస్సులో గట్టిగా నిలబెట్టుకుంటారు సో అది క్షమకు ఆపోజిట్ అది తేలికగా క్షమించే స్వభావం ఉన్నది అది క్షమ అనబడుతుంది క్షమించే స్వభావం దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు ఇంతకుముందు చెప్పాను నేను కత్తి తీసుకుని రాయి మీద కొట్టారనుకోండి గీత పడుతుంది రాయి మీద ఆ గీత కొన్ని శతాబ్దాలు అలాగే మిగిలి ఉంటుంది ఆ గీత చెరిగిపోవటానికి కొన్ని వందల సంవత్సరాల టైం పడుతుంది ఆఖరికి చెరిగిపోతుంది అదే కత్తి తీసుకుని ఇసుక మీద కొట్టారనుకోండి గీత పడుతుంది కానీ ఆ గీత ఒకటి రెండు మూడు రోజుల్లో చెరిగిపోతుంది గాలికి కానీ లేకపోతే నీరు వచ్చి కానీ ఆ గీత చెరిగిపోతుంది అదే కత్తి తీసుకుని నీటి మీద కొట్టారనుకోండి గీత పడుతుంది కానీ ఒక సెకండ్లో పదో వంతులోనే ఆ గీత చెరిగిపోతుంది కత్తి తీసుకుని ఆకాశం మీద కొట్టారనుకోండి గీత పడనే పడదు అది క్షమ అసలు గీతే పడదు అంటే మనస్సులో వికారమే ఉదయించదు అది క్షమ యొక్క పరాకాష్ఠ మనస్సులో వికారం ఉదయించింది వీడు తప్పుగా ప్రవర్తించాడు అని మనస్సు కొంచెం వికారం కలిగింది కానీ మరుక్షణమే క్షమించేసి ఆ పోతే పోన్లే పర్వాలేదులే ఇట్స్ ఆల్ రైట్ అని యాక్సెప్ట్ చేసేయటము అది కూడా మహాత్ములు అలాగే ఉంటారు నా ఎడల వీడు తప్పు చేస్తాడా అని మనస్సులో పెట్టేసుకుని ద్వేషబుద్ధిని కలిగి ఉండడము ఈ క్షమకి ఆపోజిట్ కాబట్టి ఆ విధంగా కూడా క్షమించే స్వభావము సో ఐ ఫర్గివ్ పీపుల్ హూ హ్యావ్ రాంగ్డ్ మీ సో దట్ గాడ్ విల్ ఫర్గివ్ మై ఓన్ రాంగ్ యాక్షన్స్ అనే ఒక ప్రిన్సిపల్ మనం ఇతరుల యొక్క దోషాలను మనం క్షమించేస్తే మన దోషాలని భగవంతుడు తేలికగా క్షమిస్తాడు అనే ఒక పెద్ద మనస్సుతోటి ఇతరులను క్షమించగలుగుట ఇది క్షమాగుణము ఈ గుణాన్ని గురించి శంకర్లు ఏమంటారో చూడండి క్షమ ఆకృష్టస్య తాడితస్య వా ఆకృష్టస్య అని పలకాలి అది కకార రేఫ ఉకారములు అంతేగాని ఆకృష్టస్య అనకూడదు ఆకృష్టస్య అంటే ఆకర్షించబడిన దానికి అని అర్థం వస్తుంది ఆకృష్టస్య అంటే తిట్టబడిన వానికైనా అర్థం వస్తుంది మీ ప్రొనౌన్సియేషన్ను బట్టి అర్థంలో అంత మార్పు వస్తుంది అస్తు సో ఒకడు తిట్టబడినాడు ఆకృష్టస్య అంటే ఎవడో వచ్చి తిట్టతాడు కొంతమంది అలా ఉంటారు చాలా పొగరుమూతుగా ఉంటారు చాలా ర్యాష్గా ఉంటారు మనకి అక్కడక్కడ కనపడుతూ ఉంటారు సో ఆకృష్టస్య తాడితస్య తన్నుకుంటూ వెళ్ళిపోతాడు తన్నేస్తాడు తంతాడు కాలుతో తన్నేస్తాడు చూసుకోడు లెక్క చేయడు కాలుతో తన్నుతాడు ఈ రెండు సందర్భాల్లో కూడా అంతర్విక్రియానుత్పత్తి అంటే హృదయంలో అంతఃకరణంలో వికారము పుట్టకుండుట
ఇప్పుడు మీరు రైల్లో వెళ్తున్నారండి, ఏదో థర్డ్ ఏసీయో సెకండ్ ఏసీయో టికెట్ కొనుక్కున్నారనుకోండి, కొనుక్కున్న లోపలికి వెళ్తారు. అతను వచ్చి మీకేమో ఏదో ఒక తరగడాను ఒక బెడ్షీటు ఇవ్వాలి రూల్ ప్రకారం, వాడు ఇవ్వడు. ఇట్ డజన్ కమ్, ఇట్ డజన్ గివ్. అప్పుడు మీరు వెళ్ళి వాడిని వెతికి పట్టుకుని, ఎక్కడో సిగరెట్ తాగుతూ కూర్చుంటాడు, వాడిని వెతికి పట్టుకుని నాకు బెడ్షీటు అది ఇవ్వరాడు, నా ఇస్తాను పదండి అంటాడు, ఇస్తాను పో అంటాడు. సరే కానీ మళ్ళీ వచ్చి కూర్చుంటు, నేను ఊరికే మీకు ఒక దృష్టాంతం కల్పించి చెప్తున్నా అంటే ఎలా ఉన్నా, సరే కానీ అని వచ్చి కూర్చుంటాడు. వాడు అప్పుడు ఇప్పుడు మళ్ళీ అటు ఇటు హడావిడి వెళ్ళిపోతాడు, నాకు ఇస్తానా ఇవ్వ ఇస్తా నాకు అని మళ్ళీ వెళ్ళిపోతాడు. సో ఆ మొత్తానికి వాడి దగ్గర బలవంతంగా లాక్కొని మీరు పరుచుకుని పడుకుంటే వాడు అలా వెళ్ళిపోతాడు, కాలు తోసేసో లేకపోతే తలని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలా చూసుకున్నాడవరా అంటే వాడేం చూసుకోడు, అలా పోతాడు. అందరూ అలా ఉండరు, ఉండేవాళ్ళు అలా ఉంటారు. అప్పుడు మీరేం చేయాలి, వాట్ విల్ యూ డూ? ఇట్స్ ఎ పాయింట్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు తారసిల్లుతాయి, అన్ని సందర్భాల్లోనూ రావు, అప్పుడప్పుడు తారసిల్లుతాయి. అవుతుంది ఒకప్పుడు, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే వెజిటేరియన్ని ముందే మనం రికార్డు అక్కడ చేయించి ఉంటాం, ఏదో ఇవ్వబోతుంటే నేను వెజిటేరియన్, నో నా దగ్గర ఇంకా వేరే ఫుడ్ ఏమీ లేదు, నాన్ వెజ్జే ఉంది, వాట్ విల్ యూ డూ? ఐ ఆస్క్డ్ ఫర్ వెజిటేరియన్, నో ఐ డోంట్ ఫైండ్ యువర్ నేమ్ అండర్ వెజిటేరియన్, యూ ఫైండ్ అవుట్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. నేను ఐ ఆస్క్డ్ ఫర్ వెజిటేరియన్, నో ఐ డోంట్ హ్యావ్ వెజిటేరియన్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. అప్పుడు మీ మనస్సు ఎటువంటి వికారాన్ని పొందుతుంది, వేర్ డూ యూ స్టాండ్? ఇది ఎవరికి వాళ్ళు, నేను ఊరికే రెండు దృష్టాంతాలు ఇచ్చాను, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత మీరు ఫుట్పాత్ మీద నడిచి వెళ్ళిపోతున్నారనుకోండి, ఆ కారు వాడు అలా మీదకు వచ్చేస్తాడు ఆపడు, లేకపోతే సైకిల్ వాడు దూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతాడు. ఫుట్పాత్ మీద కూడా నిలబడినవారు, మొన్న మేము ఫుట్పాత్ మీద నడుస్తున్నాం, వాడేవాడో కారు ఆ ఫుట్పాత్ మీద పార్క్ చేసుకుంటాడు, వాడు కారు అలా వేగంగా వచ్చేస్తున్నాడు, వాడు ఆపడు, అంత వేగంగానే వచ్చేస్తాడు, అంత ర్యాష్గానే వచ్చేస్తున్నాడు. మేము ఒక్క గంట వేసి పక్కకి జరిగాం, అప్పుడు ఆ ఫుట్పాత్ మీద కారు పార్క్ చేసుకున్నాడు వాడు. నా మీ మనస్సు ఎలా ఉంటుంది? థర్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫోర్త్ ఎగ్జాంపుల్, మీరు పడుకుని నిద్రపోదాం అనుకుంటే వాడు సెల్ ఫోన్లో అరిచేస్తూ ఉంటాడు, రైల్లో సెల్ ఫోన్లో అరుస్తూ ఉంటాడు వాడు, రాత్రి 11 గంటలకి సెల్ ఫోన్ మాట్లాడేస్తూ ఉంటాడు మీరు పడుకుని నిద్రపోదాం అనుకుంటే. అది మీకు చాలా ఇబ్బందిని కలిగించిన పరిస్థితే కదా, దెన్ మీ మనస్సు ఎలా ఉంటుంది? ఈ రకమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ఇటువంటివి మన ఇండియన్ సొసైటీలో చాలా ఎక్కువ. మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీరు అమెరికన్ కెనేడియన్ సొసైటీస్లో కనుక ఉన్నట్లయితే ఇంత కష్టం, ఇలాంటివి మీకు అక్కడ ఎదురుకావు, ఇలాంటివి ఎదురవ్వవు. అక్కడ వాళ్ళకి అసలు ఇలాంటి సమస్యలు ఉంటాయని కూడా ఎరగరు వాళ్ళు. కెనడాలో, అమెరికాలోనే అనుకుంటే అంతకంటే ఎక్కువ కెనడాలో, కెనడా ఈజ్ ఎ వెరీ వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ. కెనడాలో నేను ఒకసారి నడిచి వెళ్తున్నా, మామూలుగా అటువైపుకి వాళ్ళు మాతో ఏదో ఉంటుంది, ఇటు నుంచి అటు దాటడానికి అదేదో చూస్తూ నడిచి వెళ్తున్నా. నడిచి వెళ్తుంటే నాకు ఎందుకునో డౌట్ వచ్చి అలా చూశాను, చూస్తే 7 కార్స్ ఆగిపోయి ఉన్నాయి అలా, 7 కార్లు ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకో ఆగేయనుకున్నా, ఎందుకు ఆగేయనుకుని మామూలుగా నడిచి వచ్చిన తర్వాత అవన్నీ బయలుదేరాయి. అప్పుడు నా పక్కన ఉన్న మిత్రు, ఏమిటో ఏడు కాదు, నువ్వు రోడ్డు దాటుతున్నావని వాళ్ళు ఆగారు అని చెప్పాడు. హోరి బాబో, అవును వాడు ఆగడం ఏమిటి, ఎక్కగా 10 గజాల దూరంలో ఆగాడు ఏమిటన్నా, 10 గజాలు అంతకంటే దగ్గరికి వస్తే పోలీస్ వీళ్ళు టికెట్ ఇవ్వమని చెప్పాడు. అంటే పోలీస్ ఎక్కడ ఉంటాడండి, పోలీస్ ఎక్కడో ఉంటాడు, ఎక్కడో సీసీటీవీ కెమెరా ఏదో ఉంటుంది. వాడు కనుక నడిచి రోడ్డు మీద నడుస్తున్న వాడికి టెన్షన్ కలిగిస్తే, టెన్షన్ ఎప్పుడు వస్తుంది, కారు దగ్గరికి తీసుకొస్తే టెన్స్ ఫీల్ అవుతాడు, దట్ ఈజ్ అన్ అఫెన్స్. యూ వెరిఫై కావాల్సింది, మీరు కెనేడియన్ లాస్ని మీరు వెరిఫై చేసుకోండి, ఇట్స్ అన్ అఫెన్స్. రోడ్డు మీద నడుస్తున్నవాడు కనుక కంగారు పడ్డాడంటే ది డ్రైవర్ ఆఫ్ ది వెహికల్, ఇఫ్ హీఈస్ రెస్పాన్సిబుల్, పోలీస్ విల్ ఇమ్మీడియట్లీ టికెట్ హిమ్, $250 పెనాల్టీ వేస్తారు. అలా ఉంటాయి ఆ సొసైటీస్. అక్కడ మీరు ఈ క్షమ ఇలాంటి గుణాలు మీకు ఈ స్థాయిలో అక్కర్లేదు, అక్కడ ఇంకో స్థాయిలో అవసరం ఉంటుంది, ఈ స్థాయిలో అక్కర్లేదు. ఇండియన్ సొసైటీ మోస్ట్ ఇన్సెన్సిటివ్, కర్టెసీ లెస్, కన్ఫ్రంటేషనల్ సొసైటీ.
నేను చెప్పడానికి హెసిటేట్ చేయను దీనికి దేశభక్తికి ఏం సంబంధం లేదు కాలింగ్ ఏ స్పేడ్ ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు డు విత్ పేట్రియాటిజం పేట్రియాటిజం ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ సో అటువంటి సొసైటీలో మనం జీవిస్తూ ఉంటాం పైగా మన మన లోటు కూడా కొంత ఉంటుంది వి ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎ సొసైటీ అటువంటి సొసైటీలో ఉన్నప్పుడు క్షమాగుణాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది ఎదరవాడు వాడు చేయాల్సిన పని వాడు చేయడు అప్పుడు మీ మనస్సులో ఎటువంటి వికారం పుడుతుంది వికారం పుడుతుందా పుట్టదా పుడుతుంది అంటే అర్థం మీలో క్షమాగుణము లోపించినది అని అర్థం శంకర్ల యొక్క ఆ స్టాండర్డ్ ఆ బార్ చాలా హై ఉంటుంది బార్ చాలా హై స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ ఆయన మెయింటైన్ చేస్తారు ఆయన ఏమంటున్నారంటే క్షమ అంటే మీరు చిరునవ్వుతోటి ఉండిపోతారు తప్ప మీ మనస్సులో ఎట్టి వికారము పుట్టదు అంతర్విక్రియానుత్పత్తి ఇది క్షమ ఒకవేళ వికారం పుడితే ఆ వికారాన్ని కోపంగా మార్చుకోకుండా దానిని ప్రాసెస్ చేసుకోవటం ప్రాసెస్ అంటే యూ వాచ్ ఇట్ ఓహో మనస్సులో ఈ వికారము కలిగినది ఇంకా మనస్సుకి క్షమాగుణం పూర్తిగా అలవడలేదు అని గుర్తుపట్టడం ఆ వికారము అది క్రోధ రూపంగా పరిణమించకుండగా దాన్ని శోధించటము అలా వాచ్ చేస్తే ఇంకా క్రోధము కాదు అలా ఉండడం వికారం పుడితే క్రోధముగా పరిణమించకుండుట దాన్ని అక్రోధము అంటారు వికారమే పుట్టకపోవడము క్షమ అని అంటారు అది తేడా శంకరులు ఉత్పన్నాయాం విక్రియాయాం ప్రశమనం అక్రోధ ఇతి అవోచామ మనస్సులో వికారం పుట్టుతుంది వికారం పుట్టడం అంటే ఒళ్ళు మండుతుంది అది వికారం పుట్టడం అంటే అలా వికారం పుట్టినప్పుడు ఆ వికారాన్ని యాక్షన్లో మాటలో ప్రదర్శించకుండగా దాన్ని చల్లార్చుకోవటం ఇప్పుడు చేతి మీద నిప్పులు పడ్డాయనుకోండి వెంటనే ఏమని చెప్తారు వెంటనే చన్నీళ్ళులో చేయబెట్టుకుంటారు ఎందుకంటే ఆ స్కిన్ బాగా వేడెక్కిపోతుంది చన్నీళ్ళలో చేయి ఉంచాలి ఐస్ వాటర్లో పెట్టగలిగితే మరీ మంచిది ముందు అర్జెంటుగా నీళ్లు ప్లెంటీ ఆఫ్ వాటర్ సో దట్ ఆ హీట్ అంతని కూడా ఆ వాటర్ తనతో పాటుగా తీసుకెళ్ళిపోతుంది ఆ సెల్స్ అన్నీ వేడెక్కిపోయి ఉంటాయి అవి కాలిపోతాయి ఆ హీట్ని ఆ వాటర్ తీసేస్తుంది ఆ తర్వాత ఒక ఐస్ గడ్డ కూడా పెట్టచ్చు పెడితే ఆ హీట్ పోతుంది దాన్ని ప్రశమనం అంటారు నిప్పును చల్లార్చినట్టుగా అలాగే హృదయంలో క్రోధము ఉత్పన్నము కాకుండా అలా వాచ్ చేస్తే అది క్రమంగా పోతుంది ఆ విధంగా వికారము పుట్టిన తర్వాత దానిని చల్లార్చుకునుట ప్రశమనం అంటే చెప్తున్నా దానికి అక్రోధ అని పేరు ఈ విషయం మేము ఇంతకుముందే చెప్పి ఉన్నాము ఇత్తం క్షమాయాః అక్రోధస్య చ విశేషః క్షమకు అక్రోధమునకు ఇది తేడా ఎందుకంటే అక్రోధము చెప్పి క్షమ చెప్పి రెండింటికి ఒకే అర్థం చెప్తే అది పునరుక్తి దోషమవుతుంది ప్రధానమైన తేడా రెండింటికి కలదు ఇది రేపు క్లాసులో మనం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 భగవద్గీత 15వ అధ్యాయం సిడీ కావాల్సిన వాళ్ళు హారత అవుతుండగా నా దగ్గరికి వస్తే నేను ఇస్తాను ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం